శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరం. వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. ఈశ్వరుణ్ణి ఎవడు దర్శిస్తాడో వాడే దర్శిస్తాడు. పరమేశ్వరం యః పశ్యతి సః పశ్యతి. ఇప్పుడు ఈశ్వర దర్శనము అనేది టాపిక్ ఆ శ్లోకంలో. ఈశ్వర దర్శనము అంటే తిరుపతో లేకపోతే కాశీయో వెళ్ళి అక్కడ దేవాలయంలో క్యూలో నిలబడి అక్కడ ఉండే విగ్రహాన్ని చూసి వచ్చుట ఈశ్వర దర్శనము అని ఒక ప్రథ సమాజంలో గలదు. అది వాస్తవమే. కానీ మీరు ఆలోచించండి, అది చాలా ప్రాథమికమైన ఈశ్వర దర్శనమే అయి ఉండాలి. అదే అంతిమము అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఈశ్వరుణ్ణి దర్శించారనుకోండి, మీరు ఇంతకుముందు ఉన్న సంసారిలాగా ఉండగలుగుతారా? సంసారిలాగా కొనసాగుతారా? ఈశ్వరుణ్ణి దర్శించి వస్తే మీ స్టేచర్లో మార్పు వచ్చేదు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ గారిని దర్శించి వస్తేనే మీరు యు ఫీల్ వెరీ గ్రేట్. అలాంటిది ఈశ్వరుణ్ణే దర్శించి వచ్చేస్తే అసలు మీలో ఏ రకమైనటువంటి దుఃఖము భయము ఉండనే కూడదు. కానీ అలా ఈశ్వరుణ్ణి దర్శించి ఇలా రాగానే మళ్ళీ దుఃఖము భయము అలాగే ఎక్కడున్నవి అక్కడే ఉన్నాయి అంటే అర్థం ఏమిటి? ఆ ఈశ్వర దర్శనము అత్యంత ప్రాథమికమైనది. అసలు సిసలైన ఈశ్వర దర్శనానికి అది దారితీస్తుంది అని చెప్పగలుగుతామే తప్ప అదియే అసలు సిసలైన ఈశ్వర దర్శనము అని చెప్పడానికి వీల్లేదు. అయితే మరి అసలైన ఈశ్వర దర్శనము ఎలా ఉంటుంది అంటే, వినశ్యత్ స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. సర్వము నశిస్తూ ఉంటుంది, మన చుట్టూ ఉండే సర్వము నశిస్తూ ఉంటుంది. నశించనిది ఏదీ ఉండదు, సర్వము నశిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంది, వాళ్ళకి బడ్జెట్ ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్తో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, కూలిపోతున్న ఆర్కియాలజికల్ సైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి బోట్లో అవి పెట్టి కూలిపోకుండా నిలబెట్టి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అర్థమైందా మీకు? సో ఇప్పుడు చార్మినార్ ఆర్కియాలజికల్ సైట్ అది ఓ పక్క నుంచి కూలిపోయి సిద్ధంగా ఉంటే వీళ్ళు వెళ్ళి అక్కడ స్కాఫోల్డింగ్ అది కట్టి అక్కడ ఐరన్ రాడ్లు స్టీల్ రాడ్లు అవి పెట్టి కొత్త కొత్త సిమెంటు అటువంటివి పెట్టి చాలా కఠినమైన పని, అదంతా తేలిక కాదు, అది పడిపోకుండా కాపాడుతూ ఉంటారు. ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే పని ఇదే. అంటే దాని అర్థం మీకేమర్థమైనట్టు, అత్యంత ప్రాచీనమైన కట్టడాలు అంటే, అత్యంత ప్రాచీనము అంటే 500-600 సంవత్సరాల క్రితం కట్టిన కట్టడాలు, బండరాళ్లతో కట్టిన కట్టడాలు కూడా కూలిపోతూ ఉంటాయి అని మీకు తెలుస్తూనే ఉన్నది. కాబట్టి ఆ రాతి కట్టడములో కూలిపోతుంటే ఇక ఇతర విషయములు నశిస్తాయని వేరే చెప్పాలా? ఇక మానవుల దేహములు మీరు చూసినట్లయితే అవి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు, పెద్దవాళ్ళు మధ్య వయస్సు గల వాళ్ళు అయిపోతారు, మధ్య వయస్సు గల వాళ్ళు వృద్ధులు అయిపోతారు, వృద్ధులు ప్రాణాలు పోగొట్టుకుని దేహత్యాగం చేసేస్తూ ఉంటారు. ప్రతీదీ నశిస్తూ ఉంటుంది. నశించనిది ఏది ఈ సృష్టిలో ఉండదు. పువ్వులు తీసుకుంటే పొద్దున్న కోసిన పువ్వులు మధ్యాహ్నం అయ్యేప్పటికీ వాడి వడలిపోతాయి. పండు ఒక పూట ఆలస్యం అయితే బయట పారేయాలి, పెరిష్ అయిపోతుంది. ప్రతీదీ నశిస్తూ ఉంటుంది. ఎవళ్ళైనా పోయారనుకోండి, వాడిని స్ట్రెచర్ మీద పెట్టి 4 మోసుకుపోతుంటే ప్రతివాడు కూడా అయ్యో పాపం అని సింపతైజ్ చేస్తాడు, అయ్యో పాపం అని. నిజానికి ఆ చచ్చిపోయిన వాడిని సింపతైజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. వాడు చచ్చిపోయిన వాడిని సింపతైజ్ చేయట్లేదు, వాడు తనని తానే సింపతైజ్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఇంకో కొద్ది రోజుల్లో వీడి దేహాన్ని అది అలాంటి స్ట్రెచర్ మీద పెట్టి మోసుకుపోతూ ఉంటే మరొకడెవడో అయ్యో పాపం అనబోతున్నాడు.
కాబట్టి ఆ సంగతి వీడికి తెలియకుండానే తెలిసిందనొచ్చు, తెలిసి తెలియలేదనొచ్చు, వాట్ ఎవర్ సింపథైజ్, అయ్యో పాపం అని సింపథైజ్ చేస్తాడు. హీఈ్ సింపథైజింగ్ హిజ్ ఓన్ డెత్. కాబట్టి ఈ విధంగా అది తెలియని వాడు అజ్ఞానిగా మిగిలిపోతాడు, తెలుసున్నవాడు బుద్ధుడు అవుతాడు. బుద్ధుడు శవాన్ని చూసి ఈ శవము ఇప్పుడు ఇలా ఉన్నట్లయితే ఇది మాత్రం ఇంకో రకంగా ఎందుకుంటుంది, ఇది కూడా కొద్ది రోజుల్లో ఈ స్థితినే చేరుకుంటుంది, దాంట్లో ఇంకా సందేహమేం లేదు, ఇంకా అది శవమైనట్టే నేను కూడా, ఈ దేహమే నేనైతే నేను కూడా శవమే అవ్వాల్సి ఉంటుంది, మరైతే నేనేమిటి, శవం అయిపోయి వాడినా లేకపోతే దానికంటే ఏమైనా ఒక విలక్షణమైన సారభూతమైన తత్వం ఏదైనా ఉండే అది నేనా, ఈ సత్యాన్ని నేను అన్వేషించి తెలుసుకోవాలి అని ఆయన అన్వేషించి తెలుసుకుని బుద్ధుడైనాడు. మనం ఏం చేస్తాం, అయ్యో పాపం అన్నది ఏదో మనకి సంబంధం లేనట్టుగా లేచక్కపోతాం. ఓసారి అయ్యో పాపం అని, అయ్యో పాపం మీకు వియోగం కలిగింది కదా, చాలా దురదృష్టకరమైన విషయం అండి అని కండోలెన్సెస్ ఒకటి చెప్పేసి మనం వెళ్ళిపోతాం, యాజ్ ఇఫ్ వీఆర్ గోయింగ్ టు రిమైన్ హియర్ ఫర్ ఎవర్. సో కాబట్టి సర్వము నశిస్తూ ఉంటుంది. ఈ నశించి దాని యందు నశించని తత్వాన్ని ఎవరైతే దర్శిస్తారో, జగత్తులో నశించే నామరూపముల యందు నశించని సద్ బ్రహ్మ మనం చూసాం. జ్ఞేయ బ్రహ్మ అంటే సద్రూపముగా సకల జగత్తును వ్యాపించి ఉంటుంది అని మనం చాలా విస్తారంగా చూసి ఉన్నాము. సో ఆ నశించని ఆ సత్తత్వాన్ని ఎవరైతే దర్శిస్తారో వారు మాత్రమే ఈశ్వరుణ్ణి దర్శిస్తూ ఉన్నారు. అలాగే ప్రాణులను చూసినట్లయితే సకల ప్రాణులు కూడా నశిస్తూనే ఉంటాయి, కానీ వాటిలో నశించని ఆ చైతన్యాన్ని ఎవరైతే దర్శిస్తారో వారే ఈశ్వరుణ్ణి దర్శించిన వారు అవుతారు. యః పశ్యతి సపశ్యతి, యః పశ్యతి సపశ్యతి అనేదాన్ని చాలా చాలా అందమైన ఒక ఎక్స్ప్రెషన్, ఒక ప్రయోగము, చాలా సుందరమైన ప్రయోగం. ఎంత సుందరమైనదో చెప్పశక్యం కాదు. అయితే దానికంటే ముందు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, మీకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను మర్చిపోయాను, పాఠం కూడా అయిపోతుంది, లేదు వెళ్ళిపోతాను నేను, నాకు ఇప్పుడు సడన్గా గుర్తుకొచ్చింది. సో మీకు అందరికీ నూతన సంవత్సరము సుఖ సంతోషములను ఆనందమును ఇబ్బడి ముబ్బడిగా కలిగించుగాక అని నేను పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. కాబట్టి యః పశ్యతి సపశ్యతి, ఎవడు చూస్తాడో వాడే చూస్తాడు. ఇది ఎలాంటిదంటే చెట్టు కొమ్మకేసి ఇద్దరు చూస్తున్నారు, అక్కడ ఆకుల మధ్యలో ఒక పండు ఉన్నది, మామిడి పండు అనుకోండి, ఒకడికి ఆ పండు స్పష్టంగా కనపడుతోంది, అదిగో పండు అని అంటున్నాడు, వేలు కూడా పెట్టి చూపిస్తున్నాడు. రెండో వాడు అటే చూస్తున్నాడు, ఈ వేలుకేసి చూస్తున్నాడు, కానీ వాడికి కనపట్టలేదు. మీకు అర్థమైందండి, ఇద్దరు అటే చూస్తున్నారు, ఒకడికి కనపడుతోంది, రెండో వాడికి కనపట్టలేదు. ఏమిటి రహస్యం అంటే, ఏమిటి ఈ కనపడే వాటికి సరైన ఫోకస్, సరైన దిశలో సరైన ఫోకస్ ఉన్నది, అందుకోసం వాడికి ఆ పండు కనపడుతోంది. రెండో వాడికి దిశలో దోషం ఉన్నది, ఫోకస్లో దోషం ఉన్నది, అందుకోసం రెండో వాడికి ఆ పండు కనపట్టలేదు. ఇప్పుడు రెండో వాడు ఆ పండు కనపడాలంటే ఏం చేయాలి, వాడు కూడా ఆ దిశని సరిగ్గా మార్చుకోవాల్సి ఉంటుంది, ఆ ఫోకస్ను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. మార్చుకుంటే వాడికి కూడా కనపడుతుంది అంతే. అదేవిధంగా ఇక్కడ కూడా యః పశ్యతి సపశ్యతి, నామరూపాత్మక నామరూపముల యొక్క వ్యామోహంలో ఎవడైతే ఉంటాడో వాడికి ఆ పరమాత్మ స్వరూపము ఎన్నడూ అనుభవానికి రాదు. నామరూపములకు అతీతమైనటువంటి ఆ పరమాత్మతత్వమును సకల ప్రాణుల యందు సకల నామరూపముల యందు ఎవడు దర్శిస్తాడో వాడే దర్శిస్తాడు. మనం ఇక్కడ క్లాస్ అయిన వెంటనే ఓ ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థనలో చాలా చక్కటి వాక్యాలు అవి, ఈ నామరూపములన్నింటి యందు నిన్నే దర్శింతుముగాక, ఈ నామరూపములన్నింటి ద్వారా నిన్నే సేవింతుముగాక అని. సో ఇప్పుడు ఉదాహరణకి ఓ కుర్రాడు ఉంటాడు, ఈ కుర్రాడు నా కొడుకు, నేను వీడి తండ్రిని అని మీరు అనుకున్నారా, ఆ పొరపాటు మీరు చేశారా, మీరు సంసారంలో మీరు ఇరుక్కుపోతారు, మీరు దుఃఖభాజనులైపోతారు. ఫస్ట్ గయా అంటారు, వీడు నా కొడుకు నేను తండ్రిని అనే పొరపాటు మీరు చేశారా, పడిపోయారంతే, సంసారం అనే కోపంలో పడిపోయారు. అలా కాకుండా
వీడు ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత ఈ లోకంలో జన్మించిన ఒక ప్రాణి, ఈ లోకంలోకి వీడు ఈశ్వరానుగ్రహం చేత వచ్చాడు అని మీకు మీరు వాడి ద్వారా వాడిని ఆ ఈశ్వరునికి కనెక్ట్ చేశారా, మీరు రిలీజ్ అయిపోతారు, మీరు సంసార బంధం నుంచి విముక్తులైపోతారు. అర్థమైందండి? కాబట్టి సో రుద్రాధ్యాయంలో సో చోరుల ప్రభువులకు ప్రభువైన ఈశ్వరునికి నమస్కారము అంటాడు. తస్కరాణాం పతయే నమః. తస్కరులు అంటే చోరులు. సో వీడు తస్కరుడు. నా తస్కరులు అంటే వాడు ఏం అపహరిస్తాడు? మీరేమో పాత చీరో లేకపోతే పాత పంచో బయట ఆరేసుకుంటే అది పట్టుకుపోతాడు. అదే కదా తస్కరుడు అంటే, వాడు పట్టుకుపోయింది అదే కదా. అయితే పాత ప్లాస్టిక్ సంచీలన్నీ బ్యాగులో పెట్టి బయట పెట్టుకుని వాడు ఎవడో వచ్చి కొనుక్కెళ్తాడని మీరు అట్టి పెట్టుకుంటే వాడు ఎవడో వచ్చి మీకు తెలియకుండా పట్టుకుపోయాడు. ఇలాంటివి ఏవో అపహరించాడు తస్కరుడు. హోళ్ళెళ్ళి అంతకంటే విలువైనవే అపహరించాడు అనుకోండి. మీరు రైలులో ప్రయాణం చేస్తూ కిటికీలోంచి ఇలా చూస్తుంటే మెళ్ళలోంచి గొలుసు అపహరించాడు. గొలుసు అంటే ఏముందండి, ఓ తులం గొలుసు అపహరించాడు. అపహరిస్తే అదిగో వాడు దుష్టుడు, అపహరించేశాడు, పాపి, నరకానికి పోతాడు అని వాడిని తిట్టుకుని, ఇవాళ లేచిన వేళ మంచిది కాదు, నా బంగారం వస్తువు పోయింది, నా ప్రారంభం ఇలా ఉంది అని మిమ్మల్ని తిట్టుకుని అలా చేశారనుకోండి, మీరు సంసారంలో ఫస్ట్ గయా, సంసారంలో మీరు సంసార కూపంలో పడిపోయారు. అలా కాకుండా మీరు ఇలా ఆలోచించారనుకోండి, ఏమి నేను పోగొట్టుకున్నది ఏమి, వాట్ ఈజ్ ఇట్ దట్ ఐ హ్యావ్ లాస్ట్, బంగారు గొలుసు, బంగారు గొలుసు అన్నది డూ ఐ ఓన్ ఇట్, అది దానికి నాకు ఏదైనా అసలు సంబంధం ఉన్నదా, యథార్థంగా సంబంధం ఉన్నదా? బంగారు గొలుసుకి దేహానికే సంబంధం లేదు. ఊరికే దేహానికి అలా తగిలించారు తప్ప, ఇప్పుడు గోడకి చొక్కా తగిలిస్తారండి, ఈ చొక్కా గోడకి చొక్కాకి సంబంధం ఉందా? ఏమిటి సంబంధం? ఎప్పటి నుంచి వచ్చింది ఈ సంబంధం? గోడకి తగిలించిన చొక్కాకి గోడకి ఏమి సంబంధం ఉంటుంది? అలాగే మెడకి తగిలించిన బంగారపు అది లింక్కిను మీకు సంబంధం ఏముంటుంది? ఏముండదు. ఆ సత్యాన్ని మీరు గుర్తించి ఫోన్లో పట్టుకెళ్తే పట్టుకెళ్ళాడు, వాడుకుంటాడు పాపం వెర్రిమొహం, వాడి హృదయంలో కూడా పరమేశ్వరుడే ఉన్నాడు కదా. తస్కరాణాం పతయే నమో నమః. ఈ తస్కరులందరికీ నాయకుడు మాఫియా డాన్ కూడా, ఈశ్వరుడికి మాఫియా డాన్ అని పేరు పెట్టింది శృతి. తస్కరాణాం పతయే, ఈ దొంగలందరికీ ప్రభు ఆయన అంటే మాఫియా డాన్ ఈశ్వరుడు అని మీరు దర్శించారనుకోండి, మీకు సంసార బంధం నుంచి విముక్తి కలిగిపోతుంది. వడ్ల గింజలో బియ్యపు గింజ, అక్కడే బంధము, అక్కడే ముక్తి. సో ఈ విధంగా యఫ్ పశ్యతి సపశ్యతి, ఎవడు చూస్తాడో వాడే చూస్తాడు. ఈ మిగిలిన వాళ్ళ మాట ఏమిటి, వాళ్ళు చూడరు కాదండి, కళ్ళు తెరిచి చూస్తున్నారు. ఏమన్నా కళ్ళు పత్తికాయల్లా ఇంతంత ఉన్నాయి, ఇలా తెరిచి అప్పగించి చూస్తున్నాడంటే చూసేసినట్టేనా? అదే నా చూడడం చూసేసినట్టేనా? ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని చూడడానికి వెళ్ళాడు, అలాగా ఎక్సైట్ అయిపోతే ముందు వాళ్ళని తోసేసి అక్కడికి వెళ్ళి ఇలా నిలబడి తనని మాత్రమే ఎవళ్ళు తోయకూడదు, తన అందరినీ తోసేయచ్చు, తన ఎవళ్ళు తోయడానికి వీరలేదు. అలా కళ్ళప్పగించి చూసేస్తున్నాడు వెంకటేశ్వర స్వామిని, పైకి తిక్కి ఎగా దిగా చూసేస్తున్నాడు. చూసేస్తుంటే ఏ నడని ఎవళ్ళో తోశారు, ఏ తుమ్ కౌన్ హో, నన్ను పొమ్మడానికి నువ్వెవడు అని వాడి మీద దెబ్బలాడతాడు. ఏ నడవాయా బాబు వెనకాల వాళ్ళందరూ అని వీళ్ళందరూ మొత్తం మీద ఎలా అయితేనే వీడిని పుష్ చేస్తారు. వెనకాల భక్తులు, ఇక్కడ ఉన్న దేవాలయ అధికారి కలిసి అక్కడ తోసేయటానికి ఒక నలుగురు మనుషులను పెట్టుకుంటారు వాళ్ళు. లేకపోతే వాళ్ళకి ఈ రోజుకి అవ్వదు అసలు ఆ దర్శనం. కేవలం తోసేయటం కోసం కొంచెం జబ్బు పుష్టి గల వాళ్ళని, నలుగురిని పురుషుల్ని స్త్రీల్ని పెట్టుకుంటారు. ఎందుకంటే పురుషుడు వచ్చి స్త్రీని తోస్తే మళ్ళీ ఆవిడ ఆఘాయిత్యం అని కొంపవలంటుకు పోయినట్టుగా తప్పేం కాదు, అలా తోసినంత మాత్రాన ఏమైపోదు, కానీ అయినా కూడా అఘాయిత్యం, తోయడానికి వీర్లేదు అలాగా. కాబట్టి స్త్రీని ఎవరు తోయాలి? స్త్రీయే తోయాలి. కాబట్టి కొంచెం దృఢంగా ఉన్న స్త్రీని ఒకటి పెట్టుకుంటారు వాళ్ళు, ఎంప్లాయీ పెట్టుకుంటారు, ఆమె తోస్తుంది. అదిగో తోస్తావా అని వాళ్ళ మీద దెబ్బలాట. బయటకు వచ్చి అక్కడ TV 9 వాడు ఉంటాడు, మీ అనుభవం ఎలా ఉంది అంటే చాలా చెడ్డగా ఉంది. ఏమిటి, ఏమి చెడ్డ మీకు వచ్చింది అంటే, ఈ మేనేజ్మెంట్ వాళ్ళు తోసేస్తున్నారు, భక్తులకి భక్తుల యొక్క మనోభావాలకి విలువనివ్వట్లేదు. అంటే వీడి మనోభావం అయినా భక్తులు ఇంకెవళ్ళు లేరా ప్రపంచంలో?
భక్తుల మనస్సుకి ఖేదాన్ని కలిగిస్తున్నారు. ఇప్పుడు ఇంతకీ వీడు దేవుణ్ణి యగాదిగా చూసేస్తే దర్శనం అయిపోయింది అనుకుంటారా మీరు? దర్శనం అయిందా? ఏం దర్శనం అయింది? మరి దర్శనం అయితే బయటకు వచ్చి అంత గడబిడ చేస్తున్నాడు, దర్శనం అయిన వాడి లక్షణమేనా అది? కాబట్టి వాడు చూశాడు కానీ చూడలేదు. శంకరులు ఇతరే పశ్యంత అపి న పశ్యంతి. ఆ చెట్టుకి కొమ్మకేసి చూస్తున్నాడు, ఆకులు కనపడుతున్నాయి, కొమ్మ కనపడుతోంది, అన్నీ కనపడుతున్నాయి, పండు మాత్రం కనపడలేదు, చూస్తూనే ఉన్నాడు. ఇతరులు చూస్తూనే ఉన్నా చూచుటలేదు. చుట్టూ చూస్తూనే ఉన్నారు, దేన్ని చూస్తున్నారు? దేవుడే ఈ నా సకల ప్రాణుల రూపంలో ఉన్నాడు, వీళ్ళు చూస్తూనే ఉన్నారు, అయినా కూడా చూచుటలేదు. పశ్యంతహాపి న పశ్యంతే. కనుక విపరీత దర్శిత్వాత్ అనేక చంద్రదర్శివత్ ఇత్యర్థః. చూస్తూనే ఉన్నా చూచుటలేదు, అజ్ఞానులు చూస్తూనే ఉన్నా చూచుటలేదు అనే ఎక్స్ప్రెషన్ ఉందే, దాన్ని వివరిస్తున్నారు. అంటే వాళ్ళు విపరీతంగా చూస్తున్నారు. ఇప్పుడు ఒకడు చూశాడు, సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమించాడు అని దర్శించాడు. వాడు చూసి దర్శించాడు. ఇంకొకడు చూశాడు, సూర్యుడు ఉదయించడు అస్తమించడు, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతున్న కారణంగా మనకు అలా అనిపిస్తుంది అని ఇంకొకడు చూశాడు. ఇద్దరూ చూశారు. దీంట్లో ఎవడు చూశాడు? వాస్తవానికి ఇద్దరూ చూశారు, కానీ యథార్థంగా చూసినది ఎవరు? ఎవడైతే సూర్యునికి ఉదయాస్తమయాలు లేవని చూశాడో వాడే యథార్థంగా చూసినవాడు. సూర్యుడు ఇక్కడ ఉదయించి అక్కడ అస్తమించాడని చెప్పినవాడు, వాడు చూస్తూ ఉన్నా కూడా వాడు చూచినట్టు లెక్క కాదు. ఎందువల్ల? విపరీత దర్శిత్వాత్. విపరీతంగా చూస్తున్నాడు కాబట్టి వాడు చూస్తున్నా కూడా చూసినట్టే లెక్క కాదు. విపరీతంగా చూస్తున్నాడు కాబట్టి వాడు చూస్తున్నా చూస్తున్నట్టే లెక్క కాదు. సో ఇప్పుడు చంద్రుడు సూర్యుడికి అడ్డొచ్చినాడు అని ఎవడైతే అనుకున్నాడో వాడు చూస్తున్నా చూచుటలేదు. చంద్రుడు నాకు అడ్డొచ్చినాడు అని ఎవడైతే చూస్తున్నాడో వాడే యథార్థంగా చూస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ దీపం ఉన్నది. ఆ దీపము యొక్క ఈ దీపం యొక్క దారిలో ఇది పెట్టాను. ఇది పెడితే నీడ ఇక్కడ నీడ పడింది, లేకపోతే ఇక్కడ చేయి పెట్టాను ఇలాగ. ఈ దీపానికి చేయి ఇలా పెట్టాను, నీడ ఇక్కడ పడింది. ఇక్కడ నేను ఈ నీడలో కూర్చుంటా. కూర్చుంటే నాకేం కనపడుతుంది? చెయ్యి కనపడుతుంది తప్ప ఆ దీపం కనపడదు, అవునా? ఇప్పుడు ఈ చెయ్యి నా చూపుని అడ్డగించిందా లేకపోతే దీపాన్ని అడ్డగించిందా? చూపును అడ్డగించింది, దీపాన్ని అడ్డగించలేదు. ఈ చెయ్యి దీపాన్ని అడ్డగించగలదా? ఎంత దూరంలో ఉంది దీపం? సపోజ్ ఈ చెయ్యి తీసుకెళ్ళి దీపం దగ్గర పెట్టాననుకోండి, చెయ్యి ఏమవుతుంది? చిల్లు పడుతుంది, కాలిపోయి చిల్లు పడుతుంది కదా. కాబట్టి చెయ్యి ఇక్కడ కూర్చున్నవాడు చూపును అడ్డగిస్తుంది తప్ప అక్కడ ఉన్న దీపాన్ని అడ్డగించదు. చంద్రుడికి సూర్యుడికి ఇంతే సంబంధం. మనం నేల మీద ఉన్నవాడికి ఆ చంద్రుడు చూపుకి అడ్డుపడతాడు, ఆ నీడ మన కంట్లో పడుతుంది, ఆ నీడలో కూర్చుని ఉంటాం మనం. అంచేతనే గ్రహణం కూడా మనకో రకంగా కనపడుతుంది, బొంబాయిలో వాడికి ఇంకో రకంగా కనపడుతుంది. ఎందుకని? ఆ నీడ మన మీద ఓ రకంగా పడుతుంది, నిండా పడింది అనుకోండి మనకి, అంటే మనకి సంపూర్ణ గ్రహణం కింద అనిపిస్తుంది. బొంబాయిలో వాడికి కొంత నీడ పడింది అనుకోండి, వాడికి 50% గ్రహణమే అనిపిస్తుంది. అదే లండన్లో వాడికి అసలు నీడ పడనే లేదనుకోండి, వాడికి గ్రహణమే లేదు. నిన్న సంపూర్ణ సూర్యగ్రహణం అయింది, ఎక్కడ నార్వే అనే దేశంలో సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. యూరప్లో పార్షల్ సూర్యగ్రహణం, మనకు అసలు లేనే లేదు. దీన్ని బట్టి ఏం తెలిసింది? కాబట్టి సూర్యుడికి ఏదో అయిపోయింది, ఏదో సూర్యుడిని పట్టుకుంది, సూర్యుడికి గ్రహణం పట్టింది. సూర్యుడికి పట్టిందా గ్రహణం అని ఎవడైతే చూస్తున్నాడో వాడు చూస్తూ కూడా చూచుటలేదు. నన్ను అడిగారు, ఏమండి సూర్యుడికి గ్రహణం పట్టిందని. నేను అన్నాను, సూర్యుడికి గ్రహణం పట్టలేదు, పట్టదు కూడా. మేము వేదాంతులం,
వేదాంతుల్లో ఆత్మకి అస్పర్శ యోగం, ఆత్మని ఏది స్పృశించదు, ఆత్మని ఏది అడ్డుకోదు. అలాగే సూర్యుడిని కూడా ఏది అడ్డుకోదు, ఏది అడ్డలేదు. సూర్యుడు నిత్య చైతన్య, నిత్య ప్రకాశ స్వరూపుడు. హిరణ్మయైన పాత్రేణ, అది హిరణ్మయ పాత్ర. అదే సత్యశ్యాపి హితం ముఖం, ఆ సందర్భం కొద్దిగా వేరు. ఏదో ఏదో మంత్రం అనేసాను కాబట్టి, ఒకప్పుడు ఆ వేగంలో మంత్రం అనేస్తాం, ఆ చెప్పేదానికే మంత్రానికి సంబంధం ఉండదు, అయినా కూడా డబాయించేసి ముందుకు వెళ్ళిపోతూ ఉండడం. అవును, హిరణ్యయేన సవిత, హిరణ్యయేన సవిత ఆయాతి, కరెక్ట్. కాబట్టి ఆయన హిరణ్మయ స్వరూపుడు, నిత్య ప్రకాశ స్వరూపుడు. ఆయనకి గ్రహణం అనేది ఏమీ ఉండదు. కాబట్టి నేను ఐ విల్ నాట్ రికగ్నైజ్ ది ఎక్లిప్స్ ఆఫ్ ది లార్డ్ సన్. ఐ వోంట్ రికగ్నైజ్. సన్కి ఎక్లిప్స్ లేదు, ఆత్మసూర్యునకు, ఆత్మదేవునకు గ్రహణం అనేది లేదు. ఎనీవే, అంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే, చూస్తూనే ఉన్నా చూచుటలేదు. ఎందుకని? విపరీత దర్శిత్వాత్. ఏది సత్యమో దానికి విరుద్ధంగా చూస్తున్నాడు కదా, సత్యానికి విరుద్ధంగా చూస్తున్నాడు కాబట్టి చూస్తున్నా వీడు చూచుటలేదు. అనేక చంద్ర దర్శివత్ ఇత్యర్థః. ఒకడికి ఆ కంటికి ఏదో గ్లకోమాయో క్యాటరాక్టో ఏదో దోషం వచ్చి చూస్తే వాడికి మూడు చంద్రులు కనపడ్డాయి, ముగ్గురు చంద్రులు కనపడతారు. మొన్న చెప్పాను కదా, మూడు చంద్రులు చూస్తాడు. ఇప్పుడు మూడు చంద్రులను చూసేవాడు, వాడు చూస్తున్నట్ట చూడనట్ట కాదండి, చూస్తూనే ఉన్నాడు కదా. నిజమే, చూస్తూనే ఉన్నా వాడు చూచుటలేదు. మీరు దేవాలయానికి వెళ్తారు, వెళ్తే ఇగో ఇది విఘ్నేశ్వరుడు, అది క్షేత్రపాలకుడు, అది భైరవుడు, వీడేమో జయుడు, వాడు విజయుడు, వాడు విశ్వక్సేనుడు, ఆ లోపల విష్ణుదేవుడు ఉన్నాడు, ఇంకో పక్కన శివుడు పడున్నాడు, ఆ పైన దుర్గ పడుంది, వీళ్ళందరూ వేరువేరు దేవుళ్ళు అని మీరు చూస్తే, మీరు చూస్తున్నా కూడా చూచుటలేదు. ఎందుకని? అనేక చంద్రదర్శివత్. అనేక చంద్రులను చూసిన వాడు ఎంత బుద్ధిమంతుడో, మీరు అంతకంటే ఎక్కువ బుద్ధిమంతులు మాత్రం కారు. ఇది వేదాంత పాఠం కాబట్టి అలా చెప్పేటువంటి లైసెన్స్ మాకు ఉంటుంది. ఓకే, కాబట్టి అనేక చంద్రదర్శివత అన్నదానికి మీకు చక్కటి మనస్సుకి నాటుకునే దృష్టాంతం చెప్పాను నేను. కాబట్టి ఈశ్వర దర్శనము అనే విషయాన్ని అలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా ఈశ్వర, ఇది ఎన్నోసార్లు చెప్పాను నేను, అయినా మళ్ళీ చెప్తూ ఉంటాను, ఎందుకంటే దేవాలయానికి అస్తమానం మనం వెళ్తూ ఉంటాము కాబట్టి తెలుసుంటే మంచిదని నేను అలా చెప్తూ ఉంటాను. దేవాలయానికి వెళ్ళినప్పుడు నెంబర్ వన్, అక్కడ 10 రకాల విగ్రహాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో దేవాలయాలు అలా ఉన్నాయి, పూర్వం ఏదో రామాలయమనో శివాలయమనో ఏదో ఒక పద్ధతిగా ఉండేది, ఇప్పుడు అదేమీ లేదు. ఓసారి నాకు ఇన్విటేషన్ వచ్చింది, ఆ ఇన్విటేషన్ ఏమిటంటే పాండురంగ వెంకటేశ్వర సాయిబాబా గణపతి సచి గణపతి దుర్గా కాళీ మాత దేవాలయము అని ఉంది దాని మీద. ఏమండిది అరడదని పేర్లు పడేసి దేవాలయము, వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్. ఇంకో చోట ఏమన్నా తెలుసిన, సాయి శక్తి దుర్గా పాండురంగ వైన్ షాప్ అని ఉంది. ఏమది? దేర్ ఈజ్ నో సెన్స్ ఇన్ ఇట్. కాబట్టి దేవాలయానికి వెళ్తే 10 ఉంటాయి. కాంప్లెక్స్ అంటారు, టెంపుల్ కాంప్లెక్స్ అంటే చాలా జటిలమైనటువంటి దేవాలయం అంటే తెలుగు అనువాదం. కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుంది, దేవాలయంలోకి వెళ్లే ముందు గుమ్మం దగ్గర నిలబడి నేను భక్తుడను అనుకోవాలి. నెంబర్ వన్, నేను తండ్రిని తల్లిని కొడుకును మా మేనమామను అత్తగారిని కోడలిని దేవాలయానికి వెళ్తున్నానని అలా అనుకోకూడదు. నెంబర్ వన్ ఏమనుకోవాలి? నేను భక్తుడను. నెంబర్ 2 ఏమనుకోవాలి? ఇక్కడున్న నామరూపములన్నింటి యందు ఒకే దేవుడు గలడు. నెంబర్ 2. నెంబర్ 3, అక్కడ ఉన్న విగ్రహం ఏదైనా దానిని ఓంకార రూపముగా దర్శించాలి. రాముడు విగ్రహమైనా ఓంకారమే, హనుమంతుడైనా ఓంకారమే, కాళీ అయినా ఓంకారమే, విఘ్నేశ్వరుడైనా ఓంకారమే, ఆ రూపం ఉంటుంది. ఆ రూపాన్ని చూస్తూనే ఆ ఓంకార రూపంగా దర్శించాలి. అంటే ఎలాగా, ఏం కష్టమా? మీరు ఆభరణాల షాపుకు వెళ్తారు, నెక్లెస్ అయినా బంగారమే, కంకణమైనా బంగారమే, ముక్కుబుడకైనా బంగారమే, చెవులకు పెట్టుకున్నదైనా బంగారమే అని దర్శిస్తున్నారా లేదా?
సపోజ్ నెక్లెస్లు బంగారం అండి, కంకణాలు మాత్రం రాగి అంటే మీరు వెళ్తారా షాప్కి? అలాగే ఎన్ని రూపములు ఉన్నా అన్నింటినీ ఒకే పరమాత్మగా, ఆ పరమాత్మ యొక్క యథార్థతత్వము ఓంకారము అన్నట్టుగా దర్శించాలి. నెంబర్ టూ, నెంబర్ త్రీ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, నెంబర్ త్రీయో ఫోరో వాట్ ఎవర్, ఆ పరమాత్మ వాస్తవంగా బయట ఉన్నట్టుగా మనకి అనిపిస్తున్నప్పటికీ ఏది బయట ఉన్నదో అది లోపల ఏగలదు అనే సిద్ధాంతాన్ని బట్టి ఆ పరమాత్మ నా హృదయమునందే గలడు, అండ్ ఫైనల్లీ నా హృదయమునందు కూడా నేను తెలుసుకుంటే ఆత్మరూపంగానే ఉన్నాడు తప్ప భిన్నంగా లేడు అని మీరు దర్శిస్తే అక్కడికి మీ దేవాలయ దర్శనానికి కొంత విలువ ఉంటుంది. యఃపశ్యతి సపశ్యతి వైపు నడుస్తుంది అది. మీకు క్రమంగా మీకు సర్వమునందు తనయందు ఇతర ప్రాణులయందు సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించేటువంటి సంస్కారము అది అలవడుతుంది. మీరు ఆ రకంగా దర్శించాల్సి ఉంటుంది. అంతేగాని ఒక తంతువలే గతానుగతికో లోక, లోకంలో అందరూ అలా చేస్తున్నారు కాబట్టి నేను కూడా అలాగే చేస్తున్నాననే ధోరణితో ఒక తంతును నిర్వహించినట్టుగా నిర్వహించినట్లయితే మీ దేవాలయ దర్శనానికి కలిగేటువంటి ప్రయోజనము అల్పము మాత్రమే. పైగా అనేక చంద్రదర్శివత్ అనే కేటగిరీలో పడి యశ్యతి సపశ్యతి అనిపించుకునే భాగ్యము కూడా ఉండదు. కాబట్టి ఈశ్వరుణ్ణి దర్శించేప్పుడు కూడా ఈ ప్రిన్సిపుల్ని బాగా అర్థం చేసుకోవాలి. అక్కడికి ఆ శ్లోకం పూర్తయింది. తరువాత శ్లోకం, సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం. మళ్ళీ అదే టాపిక్కి వచ్చాం. అయిపోయింది అనుకున్నాను నేను, కానీ మళ్ళీ మొదటి లైను అదే టాపిక్. ఈశ్వరుణ్ణి దర్శించుట, ఈశ్వరం పశ్యన్, మళ్ళీ ఈశ్వర దర్శనమే. పశ్యన్ అంటే దర్శనానికే పశ్యన్ అంటారు. ఈశ్వర దర్శనము ఎలాగే ఈశ్వరుణ్ణి దర్శించాలి చూడండి. ఇక్కడ చెప్పినట్టుగా మీరు దర్శిస్తే మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఈశ్వరుడికేం ఉపకారం కాదు, చాలామంది అలా అనుకుంటారు. ఇప్పుడు దేవాలయం ఉందండి, ధూపదీపాలు లేవు, దేవుడు అలా ధూపదీపాలు లేకుండా నైవేద్యం లేకుండా అలా పడున్నాడు అంటారు. అయితే ఏమిటంటారు, ప్రభుత్వం ఎందుకు పనికిరాదు? దానికి ప్రభుత్వానికి సంబంధం ఏమిటండి? దేవుడికి ధూపదీప నైవేద్యాలు లేకపోవడానికి ప్రభుత్వానికి సంబంధం ఏమిటి అంటే అదో విడ్డూరం, అది కూడా ప్రభుత్వమే. ఎందుకంటే ప్రభుత్వంలో ఓ శాఖ ఉంటుంది, ఆ శాఖ పేరు దేవాదాయ శాఖ. దేవార్చన శాఖ కాదు, దేవదర్శన శాఖ కాదు, దేవ ఆదాయ శాఖ. దీర్ఘం ఉంది కదా మరి, సవర్ణ దీర్ఘ సంధి. లేకపోతే సవర్ణ దీర్ఘ సంధి పెట్టలేదు అనుకోండి, మీరు ఇంకా కొంప మురిగిపోతుంది. దేవదాయ శాఖ అన్నారనుకోండి, దాయా అంటే వాటా, దేవుళ్ళో వాటా శాఖ అయి కూర్చుంటుంది. కాబట్టి దేవదాయ శాఖ కాదు, దేవ ఆదాయ శాఖ. దురదృష్టవశాత్తు దేవదర్శన శాఖ అని ఉండాలి. ఎవడు పెట్టాడో పెట్టాడు, బ్రిటిష్ వాడు పెట్టాడేమో మరి. దేవదర్శన శాఖ అని ఉండాలి, లేకపోతే దేవార్చన శాఖ. కనీసం దేవుణ్ణి అర్చిస్తున్నానికి ఉన్నాం మేము అని అలా అనుకోవడంలోనే ఒక శోభ ఉంటుందండి. కనీసం అలా ఎంత చేశారో ఎంత మానేరో, దేవుణ్ణి మేము పూజించడానికి ఉన్నాము అని అంటే ఆ అందంలోనే ఒక మాటలోనే ఒక సొగస్సు ఉంటుంది, ఒక ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది. స్టూడెంట్స్ హాస్టల్ అన్నదానికినో క్లబ్ అన్నదానికి తేడా లేదు అలాగా. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఈ మధ్యన కొన్ని శాఖలకి పేర్లు మార్చారు. పూర్వం ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అని ఉండేది, విద్యాశాఖ మంత్రి ఎవళ్ళు అనేవారు. ఇప్పుడు ఆ శాఖ పేరు మారిపోయింది. ఒకప్పుడు ఎంసి చాగ్ల, పివి నరసింహారావు వీళ్ళందరూ సెంట్రల్ క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రులుగా ఉండేవారు. అప్పుడు విద్యాశాఖ అని ఉండేది, అది మారింది. ఏమని మారింది? హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అని మారింది. అలాగే దేవాదాయ శాఖని కూడా దేవ అర్చన శాఖ అని మార్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఏ దేవాలయంలోకి వెళ్ళినా దేవాదాయ శాఖ వాళ్ళు నిర్వహించే దేవాలయంలో అడుగుపెట్టారనుకోండి, వెళ్ళగానే మీకు బోర్డు ఉంటుంది,
అక్కడ ఏముంటుంది, ఆ బోర్డు మీద ఏముంటుంది, అర్చన వివరములు అని ఉంటుంది కదా, అర్చన వివరములు అని ఉంటుంది. అష్టోత్తర శతనామార్చన 58 రూపాయలు అలా వివరములు అన్నీ ఉంటాయి. కాబట్టి అక్కడ ఉండే సందర్భానికి తగ్గట్టుగా దేవార్చన శాఖ అంటే బాగుంటుంది, అది వేరే టాపిక్. సో ఈశ్వర దర్శనము, ఈశ్వరుణ్ణి దర్శించాలి. ఎలా దర్శించాలి? సమం పశ్యన్, సమానంగా దర్శించాలి. సమానంగా దర్శించడం అంటే ఏమిటి? అంటే శ్రీకృష్ణుడు యొక్క, శ్రీకృష్ణుడు పాఠం చెప్పిన రోజుల్లో దేవాలయములు, అక్కడ దాంట్లో 10 శ్రైన్స్ అలా ఏమీ వ్యవస్థ లేదు. కాబట్టి ఆయన పాఠం చెప్పిన రోజునే సమాజము హిందువులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఆ రకంగా విడిపోయి కూడా ఉండేది కాదు. అదొక భిన్నమైన సామాజిక స్థితిని మనసులో పెట్టుకుని ఆయన పాఠం చెప్తున్నాడు. కాబట్టి ఈ సమం పశ్యన్న దాన్ని మనం ఈనాటికి మనం దాన్ని జాగ్రత్తగా అన్వయించుకునే సందర్భంలో, మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా విఘ్నేశ్వరుడు, రాముడు, శివుడు, దుర్గ, కాళీ ఏవో ఉంటాయి, లక్ష్మి ఏవో ఉంటాయి, ఇలాగ అనేక ఉంటాయి, బాబా, అయ్యప్ప, ఇలా అనేక ఉంటాయి. వాటన్నిటి యందు ఒకే ఈశ్వరుడు ఉన్నాడు అని మీరు దర్శించగలరా? కెన్ యూ డూ దాట్? యు హ్యావ్ టు డూ దాట్. మీరు ఈ మాట బయట వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. తర్వాత ఒకే ఈశ్వరుడు సమానంగా ఉన్నాడు, పైగా సమం దానికి అసలే ఒప్పుకోరు. ఒక ఆయన ఉన్నారు తిరుపతిలో వెంకటేశ్వర స్వామికిను కాళహస్తీశ్వరుడికి పోలికే లేదండి అసలు అన్నారు. ఏమిటంటే వెంకటేశ్వర స్వామి పవర్ వేరు, శివుడికి, కాళహస్తి శివుడికి అంత పవర్ లేదు, ఉంది కానీ చాలా తక్కువ పవరు. నిజానికి కాళహస్తి శివుడి కంటే కూడా బయట ఉన్నాడు రాహు, ఆయన పవర్ ఎక్కువ అని అన్నారు. అంటే నేనన్నాను మీరు ఎలా డిసైడ్ చేశారు? ఎందుకంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో సమం పశ్యన్ అంటున్నాడు, మీరు అలా కాకుండా అక్కడ పవర్ ఎక్కువ, ఇక్కడ తక్కువ, ఇక్కడ కంటే ఇక్కడ ఎక్కువ ఎలా డిసైడ్ చేశారు? ఎలా ఏమిటండి, మీరు ఆదాయం చూసుకోండి, దేవాదాయ శాఖ. మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆదాయం ఎంత వస్తుంది? 1000 కోట్లు వస్తుంది. ఈయనకి ఎంత వస్తుంది? శివయ్యకి ఎంత వస్తుంది? 100 కోట్లు కూడా టచ్ కాదు. రాహుకి ఎంత వస్తుంది? 150 కోట్లు వచ్చింది లాస్ట్ ఇయర్. కాబట్టి ఎవళ్ళ పవర్ ఎక్కువ? దిస్ ఇస్ ది లాజిక్. ఇదంతా కూడా హ్యూజ్ కరప్షన్. ఐ డోంట్ నో, నేనేదో దాన్ని ఒకప్పుడు ఆవేదనతో చెప్పినట్టు, ఒకప్పుడు హాస్యంతో చెప్పినట్టు, ఒకప్పుడు తత్వాన్ని బోధించడం కోసం చెప్పినట్టు నేను అన్ని వేషాలు వేస్తూ ఉంటాను. బట్ ఇట్ ఈజ్ ఏ హ్యూజ్ కరప్షన్. ఆ తత్వంలో బాగా కరప్షన్ ప్రవేశించి ఇలాంటి వ్యవస్థలన్నీ తయారయ్యాయి. వీటిని ప్రచారం చేస్తూ ఉంటారు. వీటిని ప్రచారం చేయనక్కర్లా, ప్రచారం తత్వాన్ని ప్రచారం చేయాలి, మంచిదనాన్ని ప్రచారం చేయాలి, ఆత్మధర్మాన్ని ప్రచారం చేయాలి తప్ప. కాళహస్తి దేవుడి కంటే తిరుపతి దేవుడు ఇంకా గొప్ప ఎక్కువ, ఇక్కడ చేసింది చాలు, అక్కడికి పోయి చెయ్యి, దేన్ని ప్రచారం ఎందుకు అనవసరం కదా అటువంటి ప్రచారం. వెరీ అన్ఫార్చునేట్, ఎ సాడ్ సేగా అని అనొచ్చు. కాబట్టి సమం పశ్యన్, ఈశ్వరుడు తిరుపతి వెంకటేశ్వర స్వామిలో ఎలా ఉన్నాడో మన యోగ బాలాజీ వెంకటేశ్వర స్వామిలో కూడా అలాగే ఉన్నాడు, అంతా ఉన్నాడు. అక్కడ పూర్ణంగా ఉన్నాడు, ఇక్కడ పూర్ణంగా ఉన్నాడు. అంటే మీరు నన్ను అడగద్దు ఇలాంటి ప్రశ్నలు అడిగితే, మరి నేను చెప్పే సమాధానానికి మీరు తట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంకా ఆ తిరుపతి వెళ్ళడం ఎందుకండి, ఇక్కడ యోగ బాలాజీని చూస్తే సరిపడుతుంది కదా అనే ప్రశ్న మీరు నన్ను అడగద్దు. నేను సపోజ్ మీరు అడిగారనుకోండి, నేను ఏమంటాను తెలిసినా ఎస్ అంటాను, దెన్ యూ విల్ బీ ఇన్ ట్రబుల్. మీ తిరుపతి ప్రయాణం టికెట్లు కొనుక్కు సిద్ధంగా పెట్టుకున్నారు, అవి క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ యూ థింక్ దట్ ఐఎమ్ ఎగెనెస్ట్ తిరుపతి. ఐఎమ్ నాట్ ఎగెనెస్ట్ తిరుపతి. తిరుపతి ఓన్లీ గివెన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. తిరుపతి గర్భగుడిలో వెంకటేశ్వర స్వామికి ఎంత ఎలా ఉన్నాడో సరిగ్గా మన యోగ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఎగ్జాక్ట్లీ ది సేమ్, ఎగ్జాక్ట్లీ ది సేమ్, నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్. అలా మీరు దర్శించగలరా? ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? సో అలా దర్శించుట. నిజానికి శ్రీకృష్ణుని యొక్క అభిప్రాయం ఈ దేవాలయం ఆ దేవాలయం అన్నీ సమానం అని చెప్పడం అంత అభిప్రాయం కానే కాదు. నేను అలా దాన్ని అన్వయించి చెప్పా. ఆయన ఏమంటున్నాడంటే,
తల్లిలో తండ్రిలో పశువులో పక్షిలో క్రిమిలో కీటకంలో సూర్యుల్లో చంద్రుల్లో పర్వతంలో నదిలో ఒకే ఈశ్వరుణ్ణి నీవు సమానంగా దర్శించాలి అని ఆయన అంటున్నాడు. ఆయన అంటున్న మాట అది. కనుక గంగానదిలో గోదావరిలో కావేరిలో ఒకే ఈశ్వరుడు ఉన్నాడు, సమానంగా ఉన్నాడు, పూర్ణంగా ఉన్నాడు, సర్వకాలముల యందు ఉన్నాడు అని మీరు దర్శించాలి. సర్వత్ర సమం పశ్యన్. అలా దర్శించినట్లయితే మీకు మీరు మేలు చేసుకున్నవారు అవుతారు. ఏమిటి మేలు? మేలేమిటి చూడండి, సత్యమును తెలియుటయే మేలు. ఇంకంతకంటే వేరే మేలే ఉండదు. సత్యాన్ని తెలుసుకుంటే మాకేమైనా ఆదాయం పెరుగుతుందా? పెరగదు. మీ ఆదాయం పెరగదు. మరి మాకు సత్యాన్ని తెలుసుకుంటే లాభం ఏముంది? ఏ లాభం ఉండదు. ఏ లాభం ఉండదు. అయితే మాకు సత్యం ఎందుకు? మీ ఇష్టం. మీ ఇష్టం. మీకు సత్యం మీద ప్రేమ ఉన్నట్లయితే ప్లీజ్ కమ్. సత్యం కొరకు సత్యము, ప్లీజ్ కమ్. లాభం లేకపోతే మాకు సత్యం అనవసరం. మీరు యు గో టు సంసార. యు ఆర్ ఏ సంసారి. యు ఆర్ నాట్ ఏ స్పిరిచువల్ పర్సన్. యు ఆర్ ఏ సంసారి అండ్ దేర్ ఫార్ స్టే ఇన్ సంసార. అది పూర్వానికి ఓ భక్తుడు ఈశ్వరుడు నుంచి తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్యా భక్తానికి ఏం కావాలి కోరుకున్నాడు. మామూలుగా మన కథల్లో ఏముంటుంది, నాకు ఇది ఇయ్యే అది ఇయ్యే ఏదో ఉంటుంది. ఇతను అన్నాడు, నాకు సత్యము యొక్క జ్ఞానము కావాలి అన్నాడు. అంటే ఈశ్వరుడు అన్నాడు, వీడెవడో విడ్డూరమైన కోరిక కోరాడు, సరే మంచిది, నీకు సత్యము యొక్క జ్ఞానం ఇస్తాను, కానీ సత్యము యొక్క జ్ఞానము కలుగగానే ఆ జ్ఞానము ఎంత గొప్ప అంటే నీకున్న పుణ్యం అంతా కూడా ఖర్చు అయిపోతుంది. నీకు ఇంకా పుణ్యం సున్నా మిగులుతుంది, ఎందుకంటే సత్య జ్ఞానము అంత విలువైనది. కానీ పాపం అలా మిగిలి ఉంటుంది, నువ్వు వెంటనే నరకానికి పోతావు. సత్యజ్ఞానం కలిగేస్తుంది, వెంటనే నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు సిద్ధమేనా అని అడిగాడు. ఎవరు? దేవుడు. అడిగితే భక్తుడు అన్నాడు, నేను సిద్ధమే అన్నాడు. నేను నరకానికి పోయినా పర్వాలేదు, నాకు సత్యజ్ఞానము కావాలి అన్నాడు. అంటే అప్పుడు భగవంతుడు, బేట నువ్వురా అసలైనటువంటి తాత్వికుడు, నువ్వురా సత్యమునందలి నీ ప్రేమకు నేను చాలా సంతోషిస్తున్నాను, నీకు సత్యాన్ని నేను అనుగ్రహిస్తున్నాను. ఏమిటో తెలుసిన సత్యము? నీవు నేను ఒక్కటే. జ్ఞానీత్వాత్మైవ మే మతం. కనుక సో ఆ విధంగా సత్యదర్శనమునకు మీరు లాభాపేక్ష పెట్టుకున్నట్లయితే మీరు సత్యదర్శనానికి అర్హులే కాదు. అది అక్కడ లాభంతో సంబంధం లేకుండా సత్యము కొరకు సత్యమును మీరు కోరినట్లయితే, అలాగంటి ప్రేమ మీకు సత్యముపై ఉన్నట్లయితే ఆ సత్యము మీ స్వంతం అవుతుంది. కాబట్టి ఏమిటి ఆ సత్యం? ఏమిటి అంటే సర్వత్ర సమం సమవస్థితం ఈశ్వరం. సర్వత్రా కూడా సమానంగా నిలిచి ఉన్న ఈశ్వరుణ్ణి దర్శించుట. ఇది కూడా కష్టమేమీ కాదు. మీరు చెప్పండి, 10 తులాల నెక్లెస్లో బంగారము నిండా ఉన్నదా, 1/2 తులం ముక్కు పొడకలో బంగారము నిండా ఉన్నదా? మీరు చెప్పండి. రెండింటి యందు నిండా ఉన్నది. 10 తులాల ఇంకోటి, 10 తులాల నెక్లెస్లో బంగారం అందంగా ఉన్నదా, 1/2 తులం ముక్కు పొడకలో బంగారం అందంగా ఉన్నదా? రెండింటి ఎందు అందంగా ఉన్నది, రెండింటి ఎందు పూర్ణంగా ఉన్నది. ఈశ్వరుడు పక్షిలో అందంగా ఉన్నాడా, ఏనుగులో అందంగా ఉన్నాడా? రెండింటిలో కూడా నిండా ఉన్నాడు. సమానంగా నిండా సమానమైన సౌందర్యంతో ప్రకాశిస్తున్నాడు. ఏనుగు నడిచి వెళ్తోంది, ఒక దివ్యమైన ఈశ్వరుని యొక్క విభూతి. ఒక పెసరంత ఈ చీమ, నల్ల చీమ అంటారు, ఎర్ర చీమలు కొడతాయి సమస్య. నల్ల చీమ మిమ్మల్ని ఏమి డిస్టర్బ్ చేయదు, దాని పని అది చేసుకుంటుంది. చూడడం కూడా తెలియదు, ఎర్ర చీమ కనపడదు,
సరౌండింగ్స్లో కలిసిపోతుంది. నల్లచయం అయితే స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. అది దాని ప్రాణానికి ఒక చిన్న పంచదార పలుకుని ఒకదాన్ని నెత్తిమీ పెట్టుకుని అది అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తుంది. దాన్ని చూస్తే నాకేమనిపిస్తుందంటే మన హమాలి ఉంటాడు చూడండి, 50 కేజీల బియ్యం బస్తా ఇలా వెనకాల వేసుకుని ఇలా ఇలా వెళ్తూ ఉంటాడు హమాలి, వాడే గుర్తుకొస్తాడు నాకు ఆ చీమ. ఆ హమాలి కంటే కూడా అంతకంటే కూడా కఠినమైన పనిని అది చేస్తూ ఉంటుంది. ఎందుకంటే హమాలి బాడీ వెయిట్ 80 కేజీ ఉంటే అతను 50 కేజీ మోస్తూ ఉంటాడు, బాడీ వెయిట్ కంటే తక్కువ బరువు మోస్తాడు. చీమ యొక్క బాడీ వెయిట్ 0.1 గ్రామ్ ఉంటే అది 0.2 గ్రామ్ క్రిస్టల్ని మోస్తూ ఉంటుంది, డబుల్ ది బాడీ వెయిట్ అది మోస్తూ ఉంటుంది. ఆ చీమలో మీకు దేవుడు కనపడతాడు. అంటే ఆ ఏనుగులో దేవుడు ఎలా ఉన్నాడో ఈ చీమ యందు కూడా దేవుడు ఆ ప్రాణశక్తి రూపంగా చైతన్య శక్తి రూపంగా సమానంగా ఉన్నాడు. మీరు అలా దర్శించాలి ఈశ్వరుణ్ణి. అంటే నామరూపములకు అతీతంగా, నామరూపాల్లోనే నామరూపములకు అతీతముగా ఈశ్వరుణ్ణి దర్శించాలి. నామరూపాల్లోనే దర్శించాలి కానీ నామరూపములకు అతీతంగా దర్శించాలి. బంగారాన్ని ఆభరణాల్లోనే చూడాలి కానీ ఆభరణములకు అతీతంగా బంగారాన్ని చూడాల్సి ఉంటుంది. అలా ఎవరు చూస్తారో వాళ్ళు తమకు తాము మేలు చేసుకున్నవారు. ఈ మేలు ఎటువంటి మేలు అంటే ఇది, అంటే వీళ్ళ ఒళ్ళో ఏదో పెద్ద మోట వచ్చి పడుతుంది ఆ రకమైన మేలు కాదు ఇది. ఈ మేలు ఏమిటంటే తమకు తాము హాని చేసుకోకుండా ఉంటారు. నహినస్తి ఆత్మనా ఆత్మానం. ఇంకొంచెం పరుషమైన పదంతో చెప్పాలంటే ఈ విధంగా ఈశ్వరుణ్ణి ఎవళ్ళు దర్శిస్తారో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కాదు. ఈ విధంగా ఈశ్వరుణ్ణి ఎవళ్ళు దర్శించరో వాళ్ళు ఏమవుతారు? ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు అవుతారు. అది ఇక్కడ టాపిక్. కొంచెం ఇబ్బందికరమైన టాపిక్, మీరు ఓపిక పట్టాలి. ఓపిక పడతారు కదా, ఖాయమేనా? ఓకే. అయితే ఏదో పురాణ కాలక్షేపం అనుకుని పళ్ళగంప అనుకుని వచ్చారా? లేదు కదా, కొంచెం ఓపిక పట్టాలి. మరి ఇక్కడ భాషల్లా ఉంటుంది, భాష్యకారులు దీన్ని సాగదీయబోతున్నారు కాబట్టి చూద్దాం, భాష్యంలో చూద్దాం. సమం పశ్యన్ ఉపలభమాన. పశ్యన్ అంటే కంటితో చూడడం అనుకుంటారేమో. అవతారిక యథోక్తస్య సమ్యక్ దర్శనస్య ఫలవచనేన స్తుతిః కర్తవ్యా ఇతి శ్లోకః ఆరభ్యతే. పై శ్లోకంలో చెప్పిన దర్శనము, యః పశ్యతి స పశ్యతి, దర్శనమున్నదే. దానికి శంకర భగవత్పాదులు అందమైన టైటిల్ ఇచ్చారు. ఏమిటంటే ఆ టైటిల్ సమ్యక్ దర్శనము అని టైటిల్ ఇచ్చారు, సమ్యక్ దర్శనము. సో అంటే యథార్థ దర్శనము అని అర్థం. ఇప్పుడు ఇది ఎలాగంటే మీరు ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు, ఆప్టోమెట్రిస్ట్ అని ఏదో అంటారు కదా, కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆయన ఎదురుకుండా ఒక చార్ట్ ఒకటి పెడతాడు, అది చదవండి అంటారు. పైన ఏ అని ఉంటుంది, వీడు ఏ అని చదువుతాడు, పెద్ద దొరికి ఉంటుంది ఏ. కిందది చదవండి అంటాడు, GHB అని అది చదివేస్తాడు. మూడు ఉంటాయి కింద, దాని కింద చదవమంటాడు 5 ఏదో చదువుతాడు. డాక్టర్ గారు ఏమి మాట్లాడరు, ఓ చిరునవ్వు నవ్వి ఊరుకుంటారు, కరెక్ట్ అని అనరు. అని మళ్ళీ ఈ అద్దాలు, ఈ అద్దాలు పెట్టి, ఆ అద్దాలు పెట్టి, ఏమంటే మీరు కళ్ళజోడు పెట్టుకోవాలి అని చెప్తారు. అంటే ఈయన చదివింది అది సమ్యక్ దర్శనమా అసమ్యక్ దర్శనమా? అసమ్యక్ దర్శనం. సరిగ్గా చదవలేదు కదా, సరిగ్గా చదివేశాడు అనుకోండి, అన్ని లైన్లు సరిగ్గా చదివేశాడు అనుకోండి, అప్పుడు డాక్టర్ గారు ఏమంటారు, ఏమయ్యా నీకు సమ్యక్ దర్శనం ఉన్నది, నువ్వు ఇంకా నీకు వైద్యం ఏం అక్కర్లేదమ్మా, ఇంటికి వెళ్ళిపో అని పంపించేస్తారు. కరెక్టే కదా. కానీ ఆ చదివినప్పుడు కొన్ని లైన్లు సరిగ్గా చదవడు, తప్పుగా చదువుతాడు. అక్కడ ఎఫ్ ఉంటే వీడు జి అని చదువుతాడు, ఏదో చదువుతాడు. అప్పుడు డాక్టర్ గారికి వెంటనే తెలిసిపోతుంది ఏమని, వీడికి సమ్యక్ దర్శనము లేదు అని. సో అలాగా దాన్ని సమ్యక్ దర్శనము అంటే రైట్ విషన్, కరెక్ట్ విషన్. అది రైట్ విషన్ కాదు, కరెక్ట్ విషన్. ఎందుకంటే రైటు లెఫ్ట్ అలా మళ్ళీ భ్రమ కలుగుతుంది, కరెక్ట్ విషన్.
సమ్యక్ దర్శనము. అలాగే ఈశ్వరుణ్ణి మీరు సమ్యక్ దర్శనము ఈశ్వరుని విషయంలో మీకు ఉన్నదా? సమ్యక్ దర్శనం అంటే ఏమిటి? పై శ్లోకంలో చెప్పారు, సమం సర్వేషు భూతేషు తిష్టంతం, సకల ప్రాణుల యందు సమముగా నిలిచి ఉన్నాడు పరమేశ్వరుడు, అది సమ్యక్ దర్శనం. మీరు ఆ విధంగా దర్శించగలుగుతారా? ఎస్, దర్శిస్తాము. అలా దర్శిస్తే మాకు ఏ ఫలము లభించును? ఫలాన్ని చెప్పాలి. ఫలాన్ని చెప్తే ఆ ఫలముని బట్టి ఆ సమ్యక్ దర్శనము ఎంత గొప్పదో మనకి తెలుస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మీకు వెంటనే తెలిసిపోతుంది, నేను చెప్తా చూడండి. ఆ సమ్యక్ దర్శనము ఈశ్వరుణ్ణి సర్వప్రాణులయందు సమముగా దర్శించుటయే సమ్యక్ దర్శనము. ఈ సమ్యక్ దర్శనము కలవాడు ఆత్మహత్య చేసుకున్నవాడు కాడు, మిగిలిన వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళే. అమ్మ బాబాయ్, ఇప్పుడు ఎప్పటి సమ్యక్ దర్శనం మంచి పవర్ఫుల్ అవునా కదా, చాలా పవర్ఫుల్ అండి. ఎంత పవర్ఫుల్లో తెలుసా? అదే లేకపోతే మనం మన కుత్తుకను మనమే ఉత్తరించుకున్న వాళ్ళం అవుతాము. మన మెడ మనమే కోసుకున్నట్టు అవుతుంది సమ్యక్ దర్శనం లేకపోతే. ఒకవేళ సమ్యక్ దర్శనం ఉంటే మన మెడని మనం కోసుకున్న వాళ్ళము కాము అని అంత ఫలం. అంటే ఫలాన్ని చెప్పేప్పటికీ అది స్తుతి అయిపోతుంది. ఫలవచనైన స్తౌతి స్తుతి కర్తవ్య. ఆ సమ్యక్ దర్శనం యొక్క మహిమను స్తుతించి దాని ఎడల శ్రోతకి మంచి ప్రేమ కలిగేట్లా చేయటం కోసం ఈ శ్లోకాన్ని మొదలుపెట్టినాడు. అది అవతారిక. పశ్యన్ అంటే చూచుట. ఇప్పుడు చూచుట రెండు రకాలు. కంటికి ఎంత కనబడుతుందో అంతే చూస్తాడు, అది చూచుటయే కాదు. కంటికి కనబడిన దానికంటే చాలా అధికమును చూస్తాడు, చాలా సూక్ష్మంగా చూస్తాడు, అది ఏ అసలైన చూచుట. ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, పక్కవాడిని ఎలా నా చేయి చూడమంటారు మీరు? వాడు చేయి చూస్తాడు, చేయి చూసి జ్వరం వచ్చింది నీకు అని చెప్తాడు. అప్పుడు మీరేం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆయన ఏం చేస్తాడు? చేయి చూస్తాడు. ఆయన చేయే చూస్తాడు. మరి ఆయన చేయి చూడడానికినే ఈ పక్కవాడు చేయి చూడడానికి తేడా ఉందంటారా లేదంటారా? ఉంది. ఏమో చేయి చూడడానికి డాక్టర్ ఎందుకంటే ఈయనైనా సరిపడతాడని ఊరుకుంటారా? ఊరుకోరు. అంటే ఏమిటి, చెయ్యి చూస్తే వేడి తగలడం అంతే చూస్తాడు ఈ పక్కవాడు. డాక్టరు చెయ్యి చూసి ఆ వేడి యొక్క లక్షణం ఏమిటి, అది ఏ రోగానికి సూచన, ఆ రోగం ఏ విధంగా నయమవుతుంది అంత చూస్తాడు. అంటే కంటికి చూసేదానికి లేకపోతే చేత్తో స్పృశిస్తే తెలిసేదానికంటే కూడా చాలా ఎక్కువ, చాలా లోతైన విషయం, చాలా సూక్ష్మమైన విషయం డాక్టర్కి తెలుస్తుంది, అది చూడడము అంటే. కాబట్టి ఇక్కడ పశ్యన్ అనే మాట ఊరికే కంటితో చూడడము అనే అర్థంలో కాకుండగా సూక్ష్మముగా తెలుసుకొనుట అనే అర్థంలో మనం వాడుతున్నాము. సమం పశ్యన్ ఉపలభమాన అంటే తెలుసుకుంటూ ఉన్నాడు, సమముగా తెలుసుకుంటూ ఉన్నాడు అంటే ఎలాగా, ఓ పక్షిని చూస్తాడు, ఆ పక్షినేందు ఈశ్వరుని యొక్క విభూతి అనుభవానికి వస్తుంది. ఆ చూసేదాన్ని మరి అభ్యాసం చేసుకోవాలి, అభ్యాసం చేయాలి. ఆ చూపును బట్టి ఉంటుంది మరి, అది మీరు అభ్యాసం చేయాలి. ఒక్కొక్కడు చూపు వాడి స్వరూప స్వభావాలను నిర్ధారిస్తూ ఉంటుంది. ఒక్కొక్కడు చూపు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ ముఖ్యంగా ఇప్పుడు నేను దృష్టాంతం చెప్తా, కొంచెం మొరటు దృష్టాంతం చెప్తా. మీరు ఎప్పుడైనా రైల్లో ప్రయాణం చేసినప్పుడు జనరల్ కంపార్ట్మెంట్లో కానీ లేకపోతే పొగలు సిట్టింగ్లో రిజర్వ్డ్ అయినా కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఈ చైర్ కార్లోనూ అక్కడ ప్రయాణం చేస్తున్నప్పుడు బూట్ పాలిష్ చేయడానికి వస్తాడు ఒక అతను. ఏమండి, అతను మీ ముఖాలకేసి చూడ్డు, ఇలా మీ ముఖాలకేసి చూడ్డు, అతను ఆ బూట్లకేసి చూస్తూ ఉంటాడు. బూట్లకేసి చూస్తాడు, మీ ముఖం కేసి చూడ్డు, బూట్కేసి చూస్తాడు. మీరు చెప్పులు తొడుక్కున్నారనుకోండి అసలు మిమ్మల్ని పట్టించుకోడు.
మీరు ఓ మోస్తరు బూటు తొడుక్కున్నారనుకోండి, ఆ బూటు అలా మెరుస్తూ ఉందా కొంచెం మాసిపోయిందో చూసుకుంటాడు. అది మాసిపోయి ఉన్నట్టు కనపడగానే ఆగిపోతాడు. ఆగిపోయి సార్ మీ అప్పుడు ముఖం కేసి చూస్తాడు. అది అమ్మగారు అవ్వచ్చు కూడా ఒకప్పుడు. నేను ఎవరినో అయ్యగారే అవ్వాలి, నేను ఏమేం లేదు, వాట్ ఎవర్. అప్పుడు ముఖం కేసి చూసి అయ్యగారు అయితే, సార్ బూటు బాగా మాసిపోయింది ఇవ్వండి, నేను దాన్ని శుచి చేసి మీకు పాలిష్ చేసి ఇస్తానంటాడు. సరే ఈయన ఏదో ఇస్తాడు, ఏదో చేయించుకుంటాడు. కాబట్టి అతని చూపు ఎలా ఉందో చూసారా, పశ్యన్. సో కాబట్టి ఆ చూపు ఇప్పుడు మీకు ఈ రోడ్డు మీద, మన పద్మనాభ నగర్ రోడ్డు మీద ఎప్పుడైనా పొద్దున్న మీరు వాకింగ్కి వెళ్తే, పొద్దున్న 8-9 వాకింగ్కి వెళ్తే, ఓ చేతిలో చిన్న పుస్తకం, ఈ వైపున బ్యాగు పెట్టుకుని, పట్టుపంచ లాంటిది కట్టి, పెద్ద బొట్టు పెట్టుకుని, ఈ జాతకాలు చెప్పి ఆయన వెళ్తూ ఉంటాడు. కోయదొర వెళ్తూ ఉంటాడు. ఎప్పుడన్నా చూసారా, కనపడ్డారా మీకు? చూస్తూ ఉండాలి ఇలాంటివన్నీ. ఆ కోయదొర ప్రతివాడికే వేసి చూస్తూ ఉంటాడు. వాడికి శుద్ధ వెర్రి మొహం ఒకటి కావాలి. ప్రతివాడికేసి ఇలా చూస్తూ ఉంటాడు. ఓసారి నాకేసి చూశాడు, జయ మహారాజ్ అన్నాడు అని నాతో జత కట్టడానికి ఏదో ప్రయత్నం చేశాడు. మహారాజ్ మీకు ఏమైనా జ్యోతిషం చెప్పంటారా? అక్కర్లేదు, నేనే చెప్తాను నీకు కావాలంటే. అతనికి అర్థమైపోయింది. నేను అతనికి ఏదో ఇచ్చాను, పుచ్చుకుని వెళ్ళిపోయాడు, పండో ఫలమో తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ అక్కడ వెర్రిమొహం ఒకడు ఉంటాడు, చీపురు పెట్టి తుడుస్తూ ఉన్నవాడు, లేకపోతే ఇలా వేలమొహం వేసుకుని ఇటు తిరుగుతున్నవాడు, లేకపోతే గాంధీ హాస్పిటల్ గేటు కేసి ఏదోలాగా చూస్తున్నవాడు ఎవడో కనపడతాడు. వాడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి కొండదేవర నీకు శుభాన్ని చేకూరుస్తాడు అని మొదలు పెడతాడు. కాబట్టి హీఈస్ లుకింగ్ ఫర్ ఎ కస్టమర్. అలా చూస్తూ ఉంటాడు, అందరినీ చూస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా గమనించారా, జ్ఞాని కూడా అలాగే ఉంటాడు. సమ్యక్ దర్శనము గల జ్ఞాని కూడా వాడి చూపు అది ట్యూన్ అయి ఉంటుంది. దేనికి? ఆ ఈశ్వరుని యొక్క విభూతిని దర్శించటానికి ట్యూన్ అయి ఉంటుంది. నేను ఈవేళ పొద్దున్న నాలో నేను అనుకున్నా, ఓ ఉగాది ఎందుకు నీకింత తొందర, ఇంకా కోకిల రానే లేదు, తగుదునమ్మా అంటూ ముందే వచ్చి కూర్చున్నావేమిటే ఉగాది అన్నాను. నేను నాలో నేను అనుకున్నా, ఇప్పుడు మీ ముందన్నా, ఇంకా కోకిల రానే లేదు, కోకిలు వస్తే నాకు తెలిసిపోతుంది, అందరికంటే ముందు నే గమనిస్తా కోకిల్ని, నాకు తెలుస్తుంది, ఇంకా రాలేదు, April 1st వస్తుంది. మరి ఈ ఉగాదికి ఇంత తొందరేమి? ప్రతి ఏడాది April 2nd వచ్చి ఉగాది 15 ముందే వచ్చి కూర్చుంది. ఎందుకండి? సమయం కాకుండానే వచ్చేసింది ఏమిటండి? ఎందుకు ఇది ఉందో తొందర ఎవరిని ఉద్ధరించడానికి? కోకిల లేని ఉగాది ఉగాదియా? కోకిల ఆహ్వానిస్తే రావాల్సిన ఉగాది తగుదనమ్మా అంటూ తొందరపడి ముందే వచ్చి కూర్చుందే. ఇదో చూపు, ఇది ఒక రకం చూపు. కవి ఎలా ఉంటాడు, కవి యొక్క చూపు ఎలా ఉండొచ్చు? నేను కవిని కాను, ఊరికే కవి అంటూ చూస్తే అలా చూస్తాడు. కాబట్టి ఆ కోకిల యొక్క కుహు రాగమునందు ఒక సంగీత కచేరీని చూడగలరా మీరు? ఎవరిది సంగీత కచేరి? నాదబ్రహ్మ నాదతను అనిశం అన్నాడు. ఆ నాదస్వరూపుడైన పరమాత్మ ఆయన కచేరీ చేస్తున్నాడయ్యా, చూడండి. నేను ఇవాళ పొద్దున్న ధ్యానం చేస్తుంటే నాకు పక్షి యొక్క కూత చాలా అత్యద్భుతంగా వినిపించింది. పక్షుల కూతలు చాలా బాగుంటాయి. ఒక పక్షి యొక్క కూత, అది నో మ్యూజిషియన్ కెన్ రిపీట్ ఇట్ టైటిల్. అది అత్యంత విలక్షణమైనటువంటి కూత కూసింది. అది కూస్తూ ఉంటుంది, అది కూస్తూ, అది ఈ ఈల వేసి దాంట్లో ఇలా నోట్లో వేలు పెట్టి ఈల వేస్తూ ఉంటారు. పల్లెటూళ్ళలో మంచి సమర్థులు ఈల వేస్తూ ఉంటారు. ఆ ఈల వేసి దాంట్లో అది అనేక రాగాలను వెలయింపజేస్తుంది. కిర్కిరి కిరికిరి కిరి అంటూ అలాగే రకరకాల రాగాలను వెలయింపజేస్తుంది. ఆ ధ్వని అత్యంత విలక్షణమైనది, అత్యంత మధురమైనది. నేను ఆశ్చర్యపోయాను, అబ్బా ఎంత ఆ భగవానుని విభూతి ఎంత అద్భుతముగా ఉన్నది అని అనిపించింది.
కాబట్టి నేను ఆ దర్శనం ఎలా ఉంటుందన్న దానికి మీకు దృష్టాంతంగా చెప్తున్నా. కాబట్టి ఛాందోగ్యోపనిషత్తులో శునక సామ అని ఒకటి ఉన్నది, ప్రథమాధ్యాయంలో ఉంది. ప్రథమాధ్యాయంలో ఓంకార ఉద్గీత సామ అని ప్రారంభం అవుతుంది. సామవేదం కదండి ఛాందోగ్యోపనిషత్తు అంటే, అన్నీ సామలు ఉంటాయి. ఉద్గీత సామ అంటే ఉద్గీతము అంటే ఓంకారం, ఓంకారమే సామ, దీర్ఘంగా ఉంటుంది కదా, ఓం అని సామగానం చేసినట్టు ఉంటుంది. 12-13 ఖండలు ఉన్నాయి ప్రథమాధ్యాయంలో, దాంట్లో 10-11 ఖండలు ఈ ఓంకారమే. సడన్గా శునక సామ వస్తుంది. శునక సామ అంటే దాన్ని కనుక మీరు గానం చేస్తే ఎలా ఉంటుందంటే, ఈ వీధి కుక్కలు అర్ధరాత్రిలో తెల్లవారుజామునో చోట చేరతాయి, చేరి పెద్ద గడబిడ చేస్తాయి. ఆ గడబిడ సామలోకి రాదు. ఆ తర్వాత కొంత చల్లారిన తర్వాత కూ అంటూ ఏవో కోతలు కూస్తాయి. ఒకదానికొకటి రెస్పాన్స్ ఇస్తూ చాలా శ్రద్ధగా ఒకదాన్ని ఒకటి కొట్లాడుకునేది సామ కాదు. ఆ కొట్లాటంతా అయిపోయిన తర్వాత 2-3 కుక్కలు అలాగ సామగానం చేస్తాయి. ఇక్కడ ఈ సామగానం దానిని పోలి ఉంటుంది, అంచేతన దానికి శునక సామ అని పేరు. ఆ సామలో స్పెషలిస్ట్ అయిన ఋషికి శునక అని పేరు. ఆయన కొడుకు పేరు శౌనక మహర్షి, మీరు వినుంటారు. శౌనకుడు, శౌనక ఉవాచ అని మహాభారతంలో శౌనకుడు అదే పనిగా వస్తూ ఉంటాడు. కాబట్టి వేదము కుక్క యొక్క అరుపులో సామగానాన్ని దర్శించింది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సర్వత్ర సమవస్థితం ఈశ్వరం, సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించుట. అలాగే మీకు రుద్రాధ్యాయం చూసినట్లయితే తస్కరాణాం పతయే నమో నమః. ఆ తస్కరులు, తస్కరాణాం పతి అన్నదానికి దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషను మాఫియా డాన్ అని ట్రాన్స్లేషన్, పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్. తస్కరాణాం పతి కదా. అలాగా నమో మహద్భ్య క్షుల్లకేభ్యశ్చ వో నమః. సమాజంలో ఒకడు చాలా 10 మంది చేత గౌరవింపబడుతూ చాలా ఉన్నత స్థానంలో ఉంటాడు, వాడి యందు ఈశ్వరుని యొక్క విభూతి కలదు. ఇంకొకడు చాలా అల్పమైన జీవితాన్ని గడుపుతూ దొంగతనాలు అవి చేసి చర్లపల్లి జైల్లో పడి ఉంటాడు, వాడి యందు ఈశ్వరుడు కలడు. వాళ్ళలో మంచి తెలివితేటలు ఉంటాయి, ఆ చైతన్య శక్తి వాళ్ళలో ఉంటుంది, వాళ్ళలో ఈశ్వరుని యొక్క విభూతి ఉంటుంది. ప్రతి వాళ్ళలోనూ ఉంటుంది, ఇంకా ఉంటాడు ఈశ్వరుడు, నిండా ఉంటాడు. మీరు ఆ చూపుని, ఆ దర్శనమును అలవరుచుకోవాల్సి ఉంటుంది. అలాగా సర్వత్రా సమానంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి దర్శిస్తూ ఉంటాడు వాడు. హీ యస్మాత్ అంటే ఆ సమ్యక్ దర్శనము ఎవడు చూస్తాడో వాడే చూస్తాడు. ఎందువలన అనగా అని అలాగా గడచిన శ్లోకాన్ని ఈ శ్లోకంతో ముడిపెట్టాలి. హీ యస్మాత్ ఎందువలన అనగా అంటే సర్వత్రా ఆ ఈశ్వరుణ్ణి దర్శిస్తూ ఉంటాడు. సర్వత్రా సర్వభూతేషు, ఇప్పుడు కూడా ఆ పదములను గంభీరంగా అర్థం చేసుకోవాలి. సర్వత్రా అంటే బాత్రూంలోనూ ఈశ్వరుడే, బెడ్రూంలోనూ ఈశ్వరుడు అలా మాట్లాడకూడదు. లేకపోతే పూర్ణ మార్కెట్లోనూ ఈశ్వరుడే, మొండా మార్కెట్లోనూ ఈశ్వరుడే, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఈశ్వరుడే, అలాగా పట్టాల మీద ఈశ్వరుడే, పక్కనున్న గొయ్యలోనూ ఈశ్వరుడే అలా అనకూడదు. దాన్ని అలా ట్రివియలైజ్ చేయకూడదు. ఇప్పుడు కూడా దాన్ని సరైన పద్ధతిలో అర్థం చేసుకోవాలి. సో అందుకోసం సర్వత్రా అనగా సర్వభూతేషు, సకల ప్రాణుల యందు కూడా ఆ ఈశ్వరుణ్ణి దర్శించుట. అలా ఎవడు చూస్తాడు, ఆ ఈశ్వరుణ్ణి దర్శించడమైనా ఆయన ఉన్నాడా అక్కడ, ఆయన ఉంటే దర్శించాలా లేకపోతే లేకుండా దర్శించాలా? ఉంటే దర్శిస్తే జ్ఞానం, లేకుంటే దర్శిస్తే ఉపాసన. మరి తేడా ఉంది. ఉంటే దర్శిస్తే జ్ఞానం, లేకున్నా ఉన్నట్టుగా దర్శి భావన చేస్తే ఉపాసన. ఈ శ్లోకం ఉపాసనయా జ్ఞానమా? ఇది ఇది జ్ఞానం. ఇది పసుపు ముద్దలో విఘ్నేశ్వరుణ్ణి దర్శించు అలాంటిది కాదు. ఇది ఈశ్వరుడు సర్వత్రా గట్టిగా నిలిచి ఉన్నాడు, సమవస్థితం, సర్వప్రాణుల యందు సమవస్థితం అనగా తుల్యతయా అవస్థితం. అంటే సమ్ అవస్థితం అని విడదీసి ఆ సమ్కి సమ అనే అర్థాన్ని చెప్పారు. సమ్ అనే ఉపసర్గకి
సమ అనే అర్థాన్ని చెప్పారు. తుల్యతయా, సమ అంటే తుల్యము కదా, సమానముగా నిలిచి ఉన్నాడు అంటే. అంచేతనే ఇప్పుడు ఇద్దరు దేవతార్చన చేస్తున్నారు. దేవతార్చన అంటే ఆ డబ్బీ ఉంటుంది, దాంట్లో శివలింగం ఉంటుంది, దానికి అభిషేకం చేసుకుంటున్నారు. చేసుకుంటూ ఒక ఆయన అన్నాడు, నేను ఏదో ఈ దేవతార్చన చేస్తున్నాను అనుకోండి, కానీ మీ దేవతార్చన చాలా గొప్పది నా దేవతార్చన కంటే అని ఒక ఆయన అన్నాడు. అంటే దాన్ని బట్టి ఏమర్థం, ఎందుకని గొప్ప ఎందుకని అంటే, నేను పూజ చేసే శివలింగము అది సరైంది కాదు, అది దానికి ఆ గీత లేదు. ఆ గీత ఉన్న బాణము అంటారు దాన్ని, మీ దానికి చక్కటి గీత ఉన్నది, అంచేత మా నా శివుడు కంటే మీ శివుడు గొప్పవాడు అని ఏమనాలి. అరే అభిషేకం చేస్తున్నాడు ఏమి తెలుసుకున్నట్టు. కొంతమంది ఏమంటారు, మీ శివలింగం ఎక్కడి నుంచి వచ్చా అంటే, ప్రతివాడికి ఓ పర్సనల్ శివలింగం ఒకటి ఉంటుంది, ఓ డబ్బీలో ఉంటుంది. మీ శివలింగం ఎక్కడి నుంచి వచ్చిందండి అని, నేను విజయవాడ నుంచి తెచ్చానండి. ఓ విజయవాడ, నేనైతే కాంచీపురం నుంచి తెచ్చా, కంచి నుంచి తెచ్చా. ఎక్కడి నుంచి తెచ్చారు, నాకు పెద్ద స్వామి ఇచ్చారు లేకపోతే చిన్నస్వామి నాకు స్వయంగా ఇచ్చారు. అంటే చిన్నస్వామి స్వయంగా ఇచ్చిన లింగంలో శివుడు చాలా గట్టిగా ఉంటాడు, ఈ విజయవాడ నుంచి తెచ్చిన లింగంలో శివుడు ఎలా ఉంటాడు, ఓ మోస్తరుగా ఉంటాడు. ఎవరు చెప్పారండి ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి, అర్థం కాదు. ఒకళ్ళు కాకినాడలో ఓ దేవాలయం కట్టాలని అనుకుంటున్నారు, రాముడు దేవాలయం కట్టాలని అనుకుంటున్నారు. ఇప్పుడు రాముని విగ్రహం ఎక్కడి నుంచి పట్టుకురావాలి అంటే, ఒక మనిషిని కాశీ నుంచి రాముడు విగ్రహాన్ని పట్టుకురావడానికి డెప్యూట్ చేశారు. నన్ను అడిగారు, నేను అక్కడ ఉన్నాను. ఏమంటే ఇంకా రాముడు విగ్రహం కావాలంటే కాశీ తప్ప ఇంకెక్కడా దొరకదా, కాశీలోనే దొరుకుతుందా, అయోధ్య, అయోధ్యలో తప్ప ఇంకెక్కడా దొరకదా. అయోధ్యకు బయలుదేరాడు ఒక జెంటిల్మన్, ఒక భక్తుడు, ఆయనకి టికెట్ ఇచ్చి టికెట్ డబ్బులు ఇచ్చి అయోధ్య పోయి మంచి రాముడు విగ్రహం కొలతలో ఇచ్చి పట్టుకురామని. అయోధ్య తప్ప ఇంకెక్కడా దొరకదా అంటే, దొరుకుతాయిలండి మన సామర్లకోటలో కూడా దొరుకుతాయి, కానీ మరి అయోధ్యలో రాముడికి ఉన్న పవరు సామర్లకోట రాముడికి ఉండదు కదా. యు గాట్ ఇట్ ఆల్ రాంగ్. మీరు చూసుకోండి, సామర్లకోటలో రాముడు విగ్రహం అది కరెక్ట్గా మంచిగా ఉందా లేదో చూసుకో, అందంగా ఉందా లేదో చూసుకో, ఆ కొలతలో అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకో, ప్రొపోర్షనేట్గా ఉండాలి, తలకి చేతులకి ప్రొపోర్షన్ ఉండాలి, తల ప్రొపోర్షను చేతులు ప్రొపోర్షనేట్గా ఉండాలి. అది ఎలాగో నేను చెప్పలేను, చేతులు ఇంత పొడుగుండి కాళ్ళు ఇంత పొట్టిగా ఉంటే విగ్రహం శోభగా ఉండదు. కాబట్టి చూడగానే అది మనస్సుకి హత్తుకునేట్లాగా ఉండాలి. అలాంటి విగ్రహం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి. అది చెన్నై ఉంటే చెన్నై పోవాలి, విజయవాడలో ఉంటే విజయవాడ వెళ్ళాలి, ఖమ్మం ఉంటే ఖమ్మంలో వెళ్ళాలి. అంతేగాని అయోధ్యలో రాముడికి బలం ఎక్కువ అని ఇక్కడ రాముడికి బలం తక్కువ అని ఈ రకమైన పిచ్చి వేషాలు ఉన్నాయి చూసారా. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ మిస్కన్సెప్షన్స్ అబౌట్ గాడ్స్ వర్షిప్. దీంట్లో ఇంకో పిచ్చి ఉంది అంటే, మీరు ఏమనుకోరు కదా ఇలా చెప్తున్నానని, అంటే సమం అని ఉంది కాబట్టి చెప్తున్నా. ఇంకో పిచ్చి ఏమిటంటే, రాముడిని బంగారంలో చేస్తే పవర్ ఎక్కువను, ఇత్తడితో చేస్తే పవర్ తక్కువ, ఇదో పిచ్చి. ఏమంటే బంగారంతో చేస్తే నీ హృదయంలో భక్తి పెరిగిపోయి ఇత్తడితో చేస్తే తగ్గిపోతుందా, కాదండి. రాముడిని పంచలోహాలతో చేస్తేనే దానికి ఆ బలం వస్తుంది అని ఈ రకంగా. తర్వాత నాలుగు అంగుళాలు కనుక ఎక్కువ ఉంటే పూజకు పనికిరాదు. ఏమిటో పిచ్చియల్లో పిచ్చి అని అలా పోతూ ఉంటుంది. ఇవన్నీ మరి ఎక్కడి నుంచి వచ్చాయో ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ష్యూర్. నాకేమనిపిస్తుందంటే, సర్వత్ర సమవస్థితం ఈశ్వరం, తుల్యతయా అవస్థితం, సమానంగా ఉన్నాడు ఈశ్వరుడు, అలా దర్శించడమే యథార్థమైన దర్శనము అని అనిపిస్తుంది నాకు. బహుశా ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ ఇల్ ఇన్ఫార్మ్డ్ ఆర్ ఇన్కంప్లీట్లీ ఇన్ఫార్మ్డ్ ఆర్ మిస్ఇన్ఫార్మ్డ్, ఐ డోంట్ నో. నాకు గీతను చూస్తే మటుకు ఈ రకమైన ధోరణులు సమాజంలో కనపడేవి చాలా అవకతవక ధోరణులని నేను అనుకుంటూ ఉంటాను. ఓ రకంగా గతానుగతికోలక ఎవడో ఏదో అంటాడు, దాన్ని పట్టుకుని మరొకటి దాన్ని పీకుతాడు. ఈ కస్టమ్స్ కింద ఉంటాయి, ఈ కస్టమ్స్ మూలంగా ఇలాంటివన్నీ వచ్చాయి తప్ప వాస్తవంలో ఇవన్నీ కూడా పెర్సెప్షన్, పీపుల్స్ పెర్సెప్షన్ తప్పిస్తే దానికి ట్రూత్కి అన్ని సందర్భాల్లోనూ కలయిక ఉండదని నేను అనుకుంటున్నాను. మంచిది, ఆలోచించండి మీరు పెద్దలు. సో సమవస్థితం, తుల్యతయా అవస్థితం.
సో అక్కడ సమ్ అనే ఉపసర్గకి సమ అనే అర్థం చెప్పారు. అది గమనించదగ్గ విషయం. ఈశ్వరం, అటువంటి ఈశ్వరుణ్ణి ఎవళ్ళైతే తెలుసుకుంటూ ఉంటారో ఉపలభమాన. ఈశ్వరుడు అంటే ఏమిటి? మళ్ళీ ఈశ్వరం అనగానే దాని మీద సరైన అవగాహన ఉండాలి. ఈశ్వరుడు అంటే అతీతానంతర శ్లోకోక్త లక్షణం ఇత్యర్థః. ఈశ్వరుడు మీకు ఈశ్వరుడు అనగానే మీకు తెలియాలంటే మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఒక్క శ్లోకం ముందుకు వెళ్ళండి, రెండు శ్లోకాలు ముందుకు వెళ్ళక్కర్ల, ఒక్క శ్లోకం వెళ్తే చాలు. అతీత గడచిన, గడచిన అంటే చాలా శ్లోకాలు గడిచాయి, ఇది 28వ శ్లోకం, 27 శ్లోకాలు గడిచాయి. నో, అనంతర వితౌట్ ఎనీ గ్యాప్ గడచిన శ్లోకము అంటే అర్థం ఏమిటి? ఇది 28 అయితే 27 అని అర్థం. ఇమీడియట్లీ ప్రిసీడింగ్ అని అర్థం. అతీతానంతర ఇమీడియట్లీ ప్రిసీడింగ్. అక్కడ ఏం చెప్పారు ఈశ్వరుడు గురించి? సకల ప్రాణుల యందు సమానంగా ఉంటాడు, ప్రాణుల యొక్క దేహేంద్రియములు నశించకుండా ఉండేటువంటి ఏ తత్వము గలదో అది ఏ ఈశ్వరుడు అని చెప్పారు. అంటే ఇప్పుడు నశించినా నశించనిది అని అలా పట్టుకోవాలి మీరు. ఈశ్వరుని యొక్క అన్వేషణ ఎలా ఉండాలి? హనుమంతుడు సీత అన్వేషణ చేసినట్టు. సీత ఎక్కడ ఉంటుంది? లంకలో ఉంటుందా? అంతఃపురంలో ఉంటుందా? లేక అడవిలో ఉంటుందా? అడవిలో ఉంటుంది. అడవిలో ఉంటే సీత, సీత అడవిలో ఉంటుంది. సీత అడవిలో ఉండకుండా అంతఃపురంలో ఉందనుకోండి, దాని అర్థం ఏంటి? స్వామీజీ ఎక్కడ ఉంటారంటే ఆశ్రమంలో ఉండరండి, క్లబ్లో ఉంటారంటే ఏమన్నమాట అది? కాబట్టి సీత అడవిలో ఉంటుంది. ఆ సత్యాన్ని తెలుసుకోకుండా లంకంతా వెతికితే ఏమైనట్టు? ఆ అన్వేషణ దుఃఖాన్ని కలిగిస్తుంది తప్ప దాని సఫలం కాదు. కాబట్టి అదేవిధంగా అవునో, అప్పుడప్పుడు స్వామీజీకి క్లబ్కు వెళ్ళినా వెళ్ళొచ్చు, అదేదో పెద్ద ప్రమాదం అనుకుని ముక్కు పట్టుకున్నారు. ఊరికే మా మాట వరుసకి దృష్టాంతం చెప్పి, అప్పుడప్పుడు క్లబ్కు వెళ్ళినా వెళ్ళొచ్చు, అదో పెద్ద అడ్డంకేమీ లేదు. అసలు ఊరికే దృష్టాంతం కాబట్టికే తీసుకోండి మీరు, వాటెవర్. సో సీత ఎక్కడ ఉంటుంది? అడవిలో ఉంటుంది. అదేవిధంగా దేవుడు ఎక్కడ ఉంటాడు? సర్వేషు భూతేషు ఉంటాడు. ఎలా పట్టుకోవడం? సర్వేషు భూతేషు ఉంటే ఎలా పట్టుకోవడం? ఏదైనా పెద్ద భూతాన్ని పట్టుకోవాలా, చిన్నదైనా పర్వాలేదా? చిన్నదైనా పర్లేదు, పెద్దదైనా పర్లేదు, సమం. అయితే ఎలా గుర్తుపట్టడం? ఆ భూతాన్ని చూడు నువ్వు. భూతము అంటే ప్రాణి, ప్రాణిని చూడు. ఆ ప్రాణిలో నశించేవి ఉంటాయి, చూసుకో నువ్వు. దేహము నశిస్తుంది, ఇంద్రియములు నశిస్తాయి. ఇంద్రియములు అంటే కాళ్ళు నడిచి నడిచి ఇంకా నడవడం మానేస్తాయి. కాళ్ళు ఉంటాయి ఊరికే అలాగా, నడవడం మానేస్తాయి. చేతులు ఉంటాయి, పట్టుకోవడం మానేస్తాయి. కళ్ళు ఉంటాయి, చూడడం మానేస్తాయి. చెవులు ఉంటాయి, వినడం మానేస్తాయి. అదే నశించడం అంటే. కాబట్టి ఇంద్రియములు నశిస్తున్నాయి, కర్మేంద్రియములు నశిస్తున్నాయి, జ్ఞానేంద్రియములు నశిస్తున్నాయి, మనస్సు ప్రతి క్షణం నశిస్తూ ఉంటుంది. మనస్సు అంటే పుట్టడం నశించడం, పుట్టడం నశించడం, దాని పనేది అలా నశిస్తూనే ఉంటుంది. బుద్ధి నశిస్తుంది, మీ పాండిత్యం అంతా కూడా గాల్లోకి పోతుంది. బుద్ధి నశిస్తుంది, అహంకారం నశిస్తుంది. మరి ఇంకా నశించనిది ఏది? రెండింటిని మీరు గుర్తుపట్టచ్చు. ఒకటి, బల్బులన్నీ పగిలిపోయినా పగిలిపోనిది ఏది? ఎలక్ట్రిసిటీ. ఫ్యాన్ విరిగిపోయినా విరిగిపోనిది ఏది? ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ విరిగిపోదు, ఫ్యాన్ విరిగిపోతుంది, ఎలక్ట్రిసిటీ విరిగిపోదు. అలాగే దేహేంద్రియాదులు నశించిన నశించనిది ప్రాణశక్తి, ప్రాణ. దీన్ని ప్రాణోపాసన అంటారు, అలా దర్శించవచ్చు. ఇంకొక అడుగు ముందుకు వేసి, ప్రాణమునకు కూడా మూలమునందుండే అచ్చిత్, అది నశించదు, చైతన్యం నశించదు. కాబట్టి ఆ నశించని దాని మీద మీరు ఫోకస్ చేయాలి. ఆ విధంగా ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి. అది ఆ నశించని ప్రాణశక్తి, చైతన్య శక్తి ఏది గలదో అది ఏ ఈశ్వరుడు అని అలా తెలుసుకోవాలి. ఆ ఈశ్వరుడు సకల ప్రాణుల యందు సమానముగానున్నాడు. సమం పశ్యన్. సో అసమానముగా ఉన్న ఈశ్వరుణ్ణి సమానముగా దర్శించవలెను. ఓకే,
హెచ్చు తగ్గులు లేకుండా దర్శించాలి. అరే నువ్వు లోపలికి రా, నువ్వు బయటికి పో. ఎందుకంటే ఆ లోపలికి వచ్చే ఆయనలో ఈశ్వరుడు ఎక్కువ, నువ్వు బయటికి పొమ్మన్న వాళ్ళలో ఈశ్వరుడు తక్కువ ఉన్నాడు. నో, యు గాట్ ఇట్ రాంగ్. సమానంగా దర్శించాలి. సమం పశ్యం. సరే, దర్శించాము. దర్శిస్తే ఏమవుతుంది? కిం కిమ్ అంటే క్యా హోతా హై అని అర్థం. సరేనండి, దర్శించాము, మాకేమిటి లాభం? నాకేమిటి దాంట్లో? ముజే క్యా హై, మేరేకో క్యా హై. ఇది ఎలాగంటే, అరే పార్టీ పేరు చెప్పి ఈ పార్టీ జిందాబాద్ జిందాబాద్ అను అంటే సరే అంటాము, అంటే ఏమిటి? కాదురా, పార్టీ మంచిదిరా అనరా. పార్టీ మంచిదైతే నాకేమిటి? నేనెందుకు అనాలి జిందాబాద్? నువ్వు అలా జిందాబాద్ 5 గంటల దాకా, సాయంకాలం 6 గంటల దాకా జిందాబాద్ అంటే నీకు మంచి డిన్నర్, బిర్యానీ డిన్నర్ పెట్టిస్తాము. సరైతే మొదలుపెట్టు, జిందాబాద్ జిందాబాద్. సో ఆ రకంగా సమంగా దైవుండి దర్శించాము. సో క్యా హోతా హే కిమ్ నహి నస్తి అంటే పాజిటివ్గా వీడికి లభించిదే ఉండదు, నెగిటివ్ లాభం కూడా నెగిటివే, హింస ఉండదు, నహి నస్తి. ఇప్పుడు జనులు ఏం చేస్తారంటే తమ కుత్తుకను తామే కోసుకుంటూ ఉంటారు, తమ గొయ్యిని తామే తీసుకుంటూ ఉంటారు. ఒకడు గోతులు తీస్తూ ఉంటాడు. ఎవరి కోసం తీస్తాడు గోతులు? వేరే వాళ్ళ కోసం తీస్తాడు. కానీ దాంట్లో ఎవరు పడతారు? వాడే పడతాడు, వేరే వాళ్ళు పడరు. ఎందుకంటే వీడు గొయ్యి తీసేపటికి వాడు ఎక్కడికో వెళ్తాడు. వాడు చూసుకోడు, ఈ గొయ్యి చూసుకుని వెళ్ళాడని కాదు, వాడి ప్రారంభం ఏం చేస్తుందంటే వాడిని ఎక్కడికో తీసుకుపోతుంది, ఏదో పనుండి ఎక్కడికో పోతాడు. అయ్యో ఇది వీడి కోసం గొయ్యి తీస్తే వాడు లేకుండా పోయాడే అని వీడు పాపం దుఃఖపడి ఇటు అటు తిరుగుతూ మర్చిపోయి వెళ్ళి దాంట్లో పడతాడు. అలాగా నా హీనస్తి, ఆ విధంగా హింస హింసాన్న కరోతి, హింసను చేయడు. దేనితో? ఆత్మన స్వేన ఏవా, తన చేతనే. ఎవరిని? స్వం ఆత్మానం. అది ఎవడైతే ఈశ్వరుణ్ణి ఈ విధంగా దర్శిస్తాడో వాడు తనను తాను హింసించుకొనడు. వాడు తనను తాను హింసించుకొనడు అంటే ఆ విధంగా దర్శించని వాళ్ళందరూ కూడా తమను తాము హింసించుకుంటూనే ఉన్నారు అని అర్థం. ఏమండి మానవులు ఎలా ఉంటారో తెలుసిన, అంటే నేను కొంత ఫిలాసఫీ దృష్టితో చెప్తున్నా, అంటే మీ అందరి యందు ఉండే ప్రేమతో చెప్తున్నా. నాకు ప్రేమ చాలా ఎక్కువ, చాలా పెద్ద ప్రేమ. ఆ ప్రేమ నా చేత వాగిస్తూ ఉంటుంది, అందుకోసం చెప్తున్నా. మనుష్యులు తమ హానిని తామే చేసుకుంటూ ఉంటారు. మనుష్యులు ఒక పెద్ద ఆమె ఉన్నది. ఆమె కొత్త కోడలు వచ్చింది. ఊరికే క్లాసికల్ మదర్ ఇన్లా డాటర్ ఇన్లా దృష్టాంతం, మీరేమనుకోకండి. ఏదో క్లాసికల్ ఇల్లస్ట్రేషన్ ఎందుకంటే ఏదో దృష్టాంతం సమాజం నుంచి పట్టుకురావాలి కదా. కోడలు పిల్ల వచ్చింది, ఆ మీద ఈవిడ ధూమ్ ధామ్, ఏ కాఫీ తీసుకురా ఇది తీసుకురా అంటే ఇలా కాదు, కాఫీలో కొంచెం మందార జాగ్రత్తగా చూసి వేయాలి, ఇంత వేసేయకూడదని. అలాగే ఆవిడ మీద, ఆ అమ్మాయి మీద ఈవిడ రుసరుసలు ఆడుతోంది. నేను చూశాను, అమ్మా అంత అలా రుసరుసలు ఆడకు, ప్రేమగా చూసుకో. ఎందుకంటే మనం ఉత్తర వయస్సులో ఉన్నాం. మనం అని పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా. నువ్వు అంటే ఫీల్ అవుతారు కాబట్టి మనం ఉత్తర వయస్సులో ఉన్నాం. వాళ్ళు యంగ్ పీపుల్, మనం గతానికి చెందిన వాళ్ళం, వాళ్ళు భవిష్యత్తుకు చెందిన వాళ్ళు. ఎంత తేడా ఉంది? అంతలా రుసరుసలు ఆడకమ్మా. అంటే ఏం పర్వాలేదు, కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. నువ్వు పొరపడ్డావు, నువ్వు కంట్రోల్లో పెట్టేస్తున్నావు అని అనుకుంటున్నావు. యు ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్. ఆ అమ్మాయి ఇవన్నీ గుర్తు పెట్టుకుంటుంది. ఇప్పుడు ఏం మాట్లాడదు, ఇప్పుడు అలా అన్నీ గుర్తు పెట్టుకుంటుంది. ఇదంతా పైల పోతుంది. రేపు పొద్దున్న నువ్వు మంచం పట్టినప్పుడు నీకు 10 రెట్లు పనిష్మెంట్ ఇస్తుంది. అంత అలాగా అహంకారం పెట్టుకోకు. నిందో మత్ సరాహన పడేగా. మరీ అంతలాగా విమర్శ చేస్తే తర్వాత బతిమలాడాల్సి వస్తుంది.
టేక్ ఈజీ అని సలహా చెప్పాను నేను. ఇప్పుడు నేను చెప్పిన సలహాకి ఆమె చేస్తున్న పనికి సందర్భం ఏమిటో తెలుసిన, నేను చెప్పిన సలహా ఏమిటంటే ఆ అమ్మాయి మీద ప్రేమతో చెప్పలేదు, ఈమె క్షేమం కోసమే చెప్పాను. ఆమె తనకు తానే హాని చేసుకుంటోంది. ఆమె కాకపోతే అయ్యవారు, అయ్యవారు కూడా అలాగే ఉంటారు. నేను ఇంటికి యజమానిని అనుకునేవాడు ఒక ఆయన, పెద్ద కొడుకు పెళ్ళయింది, కోడలు వచ్చింది, చెప్పిన మాట వింటుంది, ఈ నలుగురు కొడుకులు కాబట్టి ఉమ్మడి కుటుంబం, ఈయన మాటే చలామణి అవుతోంది. రెండో కొడుకు పెళ్ళయింది, రెండో కోడలు వచ్చింది, ఈ కోడళ్ళు ఇద్దరూ కలిసి మధ్యాహ్నం భోజనాలు అయ్యి పెద్దవాళ్ళు నిద్రపోతాం, పెద్దవాళ్ళు ఏదో విశ్రాంతి తీసుకుంటుంటే ఈ కోడళ్ళు ఇద్దరు కలిసి ఈ ముసలాయినను ఈ ముసలావిడ వీళ్ళదైనా రాజ్యం ఇంకా మనకేం లేదా అని వాళ్ళిద్దరూ ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ లోపల మూడో కోడలు వచ్చింది, వీళ్ళలో వీళ్ళు దెబ్బలాట్ల తర్వాత వస్తాయి, ముందు వీళ్ళు ఒక జట్టు కట్టి ఒక జట్టుగా తయారయ్యి ముందు ఈ పెద్ద ఆయన పెద్ద ఆవిడ వీళ్ళిద్దరినీ డిజిలాడ్జ్ చేసి ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యు ఆర్ నాట్ ఇన్ కమాండ్ వీఆర్ ఇన్ కమాండ్ అని మెసేజ్ ఇచ్చారు. అంటే పెద్ద ఆయన అన్నారు, ఏమిటి కాలం మారిపోయిందా అన్నారు. మారిపోయిందని చెప్పారు వాళ్ళు, మారిపోయింది కాలం, మారింది సిరివా చూడండి వీళ్ళు కావాల్సి వస్తే, మారింది కాలం. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే తమ గోతుల్ని తామే తీసుకుంటున్నారు, తమ హింసని తామే చేసుకుంటున్నారు. కానీ ఏమంటారు, ఇగో ఈ యంగ్ పీపుల్ వల్ల మాకు హింస కలుగుతోంది అని వాళ్ళని ఎత్తి మీద పారేస్తారు తీసుకెళ్ళి దోషాన్ని. తొలి రోజు నుంచి వాళ్ళని ప్రేమగా చూస్తున్నట్లయితే అసలు హింసయే కలుగదు. ఎంత ప్రేమగా చూసుకోవాలి, ప్రేమతోటి జయించగలరు కానీ అజమాయిషి చేసి జయించగలరా? జయించలేరు. జనులు అజ్ఞానులు, వాళ్ళకి తెలీదు. వీళ్ళు ఏమంటారంటే రాజపూజ్యం 11, అవమానం 9, ఇలాంటి పిచ్చి పిచ్చి లెక్కలు వేసుకుని మేము చాలా తెలివితేటలు గలవాళ్ళం అనుకుంటారు. దాని అర్థం ఏమిటి, రాజపూజ్యం 9, అవమానం 12 అంటే వాట్ డస్ ఇట్ మీన్? అంటే వీడికి సమాజంలో రెస్పెక్ట్ కంటే అవమానం ఎక్కువ వస్తుంది అని అనే అంతే కదా అలా అనుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు, మానవమానయో స్తుల్య అన్నడా, మరి మీ రాజపూజ్యాన్ని అవమానాన్ని ఇంకా ఎందుకు పట్టుకు వెళ్ళాడతారో, దాన్ని వేస్ట్ బ్యాస్కెట్లు పారేయడానికి ఏమిటి ఆలస్యం? Do you feel good about it? Does it not sound utterly ridiculous? Meek ella sound avutundo naaku teliyadu, it sounds to me utterly ridiculous. Na aadayam 3, vyayam 7, enduku ala enduku avutundi? Naaku vachina sommu nenu jagrattaga kharchu pettukunta. Vaade vaadu decide cheyataniki na aadayam vyayalni nenu decide chestunta. నాకు వచ్చిన ఆదాయంలో నేను ఖర్చు పెట్టుకుంటా, నాకు 1000 రూపాయలు ఆదాయం ఉంటే నేను 900 ఖర్చు పెట్టుకుంటా. కాదండి, ఇన్స్టాల్మెంట్లలో కారు ఇస్తున్నారు, నేను కొన్నాం, ఇన్స్టాల్మెంట్లలో కారు ఇస్తే వాడు ఎంత వడ్డీ వేస్తాడో మీకు అసలు ఐడియా ఏమైనా ఉందా? 15% వడ్డీ వేస్తాడు. మీరు ఇన్స్టాల్మెంట్ మిస్ అయితే ఎంత వడ్డీ వేస్తాడు? 25% పెనాల్టీ వేస్తాడు. ఇప్పుడు ఆదాయము వ్యయము, ఆదాయం 3, వ్యయం 11, దానివల్ల అవుతుందా లేకపోతే పంచాంగం వల్ల అవుతుందా? మనకున్న దురాశ వల్లనే మనము ఆదాయ వ్యయాల్లో నెగిటివ్లో పడతాం, పంచాంగం వల్ల అవ్వదు. కాబట్టి మనుషులు తమ గోతుల్ని తామే తీసుకుంటున్నారు, తమ హానిని తామే చేసుకుంటున్నారు. వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు తమ హానిని తాము? ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక, అంటే అర్థం ఆత్మతత్వమును తెలుసుకోలేక అని అర్థం. ఈశ్వరుణ్ణి తెలుసుకునుట అన్నా ఆత్మను తెలియట అన్నా ఒకటే, ఏమి తేడా లేదు. సరిగ్గా తెలియలేక అజ్ఞానమునకు వశులై ఆ అజ్ఞానం అనే చీకట్లో బతుకుతో అంధ అంటే చీకటి కదా, అంధవిశ్వాసములకు బానిసలై ధైర్యమును కోల్పోయి భయమునకు భయముచే భ్రాంతులై ఎప్పుడు తుమ్మితే ఊడిపోయి ముక్కులాంటి బతుకు బతుకుతో, ఇప్పుడు తుమ్ముతో ఊడిపోయి ముక్కు ఎంతసేపు ఉంటుంది, పోతే పోతే దిక్కుమాలిన ముక్కు అనే ఒక ధైర్యమైన కలిగి ఉండాలి, అది కూడా లేకుండగా అలా భయపడుతో ఏ దేవత నా కొంప ముంచుతుందో, ఏ మనిషి నాకు హాని చేస్తాడో,
కుడివైపు వెళ్తే ఏమి ఏమి కష్టం వస్తుందో, ఎడమవైపు వెళ్తే ఏం కష్టం వస్తుందో, ఏ గ్రహం ఏమి కొంప ముంచుతుందో, ఏ నక్షత్రం ఏమి హానిని చేస్తుందో అని భయపడుతూ బిక్కు బిక్కుమంటూ మనిషి బతుకుతూ ఉంటాడు. ఆ బతుకు కూడా ఒక బతుకేనా? తనకు తాను ఇంత హాని ఎందుకు చేసుకుంటున్నాడు మనిషి? కేవలము ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం తెలుసుకోలేకపోవడం చేతనే. కానీ ఎవడైతే సర్వమునందు ఈశ్వరుణ్ణి సమానంగా దర్శిస్తాడో వాడు తనకు తాను ఎన్నడూ హానిని చేసుకోడు. ఎందుకంటే వాడి యొక్క జీవితాన్ని ఆత్మదర్శనము నడిపిస్తుంది, ఈశ్వర దర్శనము నడిపిస్తుంది, ఆత్మదర్శనము నడిపిస్తుంది. జీవితాన్ని అంధవిశ్వాసములు నడిపించవు, జ్ఞానము నడిపిస్తుంది. అప్పుడు వాడు వాడికి హానిని వాడు చేసుకోడు. వాడు ముసలివాడు అవుతాడు, అందరూ ముసలివాళ్ళు అవుతారు, వాడు ముసలివాడు అవుతాడు. అయితే ప్రతివాడి ముసలిదనము శాపం అయితే వాడి ముసలిదనము ఇట్స్ ఎన్ ఇష్యూ దట్ కెన్ బి హ్యాండిల్డ్. ధైర్యంతో హ్యాండిల్ చేయగలిగి ముసలితనం అవుతుంది తప్ప ఒక శాపము వంటి ముసలిదనము అవ్వదు. కాబట్టి ఆ జ్ఞానము అనేటువంటి దివ్వె జ్ఞానదీపాన్ని చేత్తో పట్టుకుని ముందుకు అడుగు వేయాలి తప్ప అజ్ఞానంలో బతకరాదు. అజ్ఞానంలో ఎవడు బతుకుతున్నాడో వాడు ఆత్మహత్య చేసుకున్న వానితో సమానము అని ప్రతిపాదనది. 8 పూర్వపక్షం. నను న ఏవ కశ్చిత్ ప్రాణీ స్వయం స్వం ఆత్మానం హినస్తి. ఏమండి ఏం చెప్తున్నారు మీరు? తన కుత్తుక తానే కోసుకుంటున్నాడు, తన గొయ్యి తానే తీసుకుంటున్నాడు, తనను తానే హింసించుకుంటున్నాడు అని మీరు అంటున్నారే, అలా ఎవడు చెయ్యడు. ఎవడైనా చేస్తాడా అలాగా? కత్తి తీసుకుని పీక్కోసేసుకుంటాడా ఎవడైనా? గొయ్యి తీసేసుకుని దాంట్లో పడిపోతాడా ఎవడైనా? అలా ఎవడు చెయ్యడు. కథముచ్యతే అప్రాప్తం నహినస్తి ఇది. ఇప్పుడు ఎక్కడైనా మీకు తమ గొంతుకుల్ని తామే కోసుకుంటున్న వాళ్ళు ఉంటే వీడు తన గొంతుకు తాను కోసుకోడు అని మీరు నిషేధించాలి. ఎక్కడైనా గొయ్యి తీసుకుని దాంట్లో పడిపోతున్న వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళని చూపించి చూడండి, వాళ్ళేమో గోతులు తీసుకుని పడిపోతున్నారు. వెరాజ్ ఈ జ్ఞాని ఉన్నాడే వీడు గోతులో పడ్డాడు, తన గోతులో తాను పడ్డాడు అని మీరు చెప్పవచ్చు. కానీ ఈ లోకంలో తమ గొంతుకులను కోసుకునే వాళ్ళు ఎవళ్ళు లేరు, తాము తీసుకున్న గోతులో తామే పడేవాళ్ళు కూడా ఎవళ్ళు లేరు. కాబట్టి ఈ జ్ఞాని తన గొంతు కోసుకోడు అనే మాట ఏదైతే ఉన్నదో ఇది తప్పు. ఓకే, అప్రాప్తమును నిషేధించరాదు, ప్రాప్తమునే నిషేధించాలి. అంటే ఆ పాసిబిలిటీ ఉంటే అలా అవ్వటం లేదు, అగుటలేదు అని చెప్పాలి. ఆ పాసిబిలిటీయే లేనప్పుడు తన గొంతు తాను కోసుకోడు అని మీరు అలా చెప్పడం తప్పు. యథా నా పృథివ్యాం అగ్నిశ్చేతవ్య నా అంతరిక్షే ఇత్యాది. ఓ వాక్యం ఉన్నది, ఈ వాక్యం కృష్ణ యజుర్వేద సంహిత నుంచి వచ్చింది. అది సంహితలో కూడా మంత్రములు బ్రాహ్మణ వాక్యాలు కలగాపులకంగా ఉంటాయి, అక్కడి నుంచి వచ్చింది, ఆ బ్రాహ్మణం నుంచి వచ్చింది. నా పృథివ్యాం అగ్నిశ్చేతవ్య నాంతరిక్షే అని. ఎలాగంటే నిప్పు అగ్నిని వ్రేల్చవలెను, అగ్నిని వ్రేల్చాలి. ఎక్కడ వ్రేల్చాలి అంటే నేలపై వ్రేల్చకూడదు. మరి ఇంకెక్కడ వ్రేల్చాలి? పోనీ ఒక ఎత్తుగా ఏదైనా ఒక స్తంభం లాంటిది కట్టి, ఎత్తుగా కట్టి, లేకపోతే ఏదైనా ఒకటి వేలాడ తీసి గాలిలో అంతరిక్షంలో అగ్నిని వ్రేల్చవచ్చునా? ఓ గిన్నె ఏదో వ్రేలాడ తీసి నా అంతరిక్షే, అంతరిక్షంలో కూడా అగ్నిని వ్రేల్చకూడదు అని మీరు చెప్పారనుకోండి, ఆ వాక్యము అర్థరహితంగా ఉంటుంది. ఎందుకంటే అటువంటి నిషేధము అది దానికి యోగ్యమైన నిషేధం కాదు. అది అలాగే వాళ్ళు ఆత్మహత్య చేసుకోరు అనే మాట అర్థరహితము. ఎందుకంటే ఎవరైనా కొంతమంది అయినా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉంటే ఆత్మహత్య చేసుకోరు అని మీరు చెప్పవచ్చు.
కానీ అలా ఎవళ్ళు లేరు. అంత అంత చేత కాని వాళ్ళు, తమ గొంతు తామే కోసుకునే వాళ్ళు ఎవళ్ళు లేరు. కాబట్టి మీరు చెప్పిన వాక్యము తప్పు అని పూర్వపక్షం సిద్ధాంతం. నైష దోష, ఈ దోషమేమీ లేదు. ఈ వాక్యాలన్నీ కూడా మీకు నేను మళ్ళీ క్లాస్లో, అదే రేపటి క్లాస్లో మరికొంత వివరంగా చెప్తాను. ప్రస్తుతానికి పూర్వపక్షం దగ్గర ఆపకూడదు. అంచేత సిద్ధాంతం కొంచెం చెప్పి ఆపేసి రేపు ఈ నపృథివ్యామగ్నిశ్చేతవ్య నాంతరిక్ష అనే వాక్యాన్ని కూడా ఇంకొంచెం వివరించి చెప్తా మీకు. ఇది దోషము కాదు. ఎందువల్ల? అజ్ఞానం ఆత్మతిరస్కరణోపపత్తే. చూడండి, ఇది దోషము కాదు. ఎందుకంటే అజ్ఞాని ఏం చేస్తాడంటే తన స్వరూపాన్ని తానే తిరస్కరిస్తాడు. తన గొప్పదనాన్ని తానే త్రోసిపుచ్చుతాడు, తన మహిమను తానే త్రోసిపుచ్చుతాడు. ఇప్పుడు ఎలాగంటే, ఒకడు ఉన్నాడు, వాడి జేబులో పర్సు ఉంది, ఆ పర్సులో 1,000 రూపాయలు ఉన్నాయి. వాడు ఏం చేస్తాడంటే అజ్ఞానం చేత ఈ జేబులో ఏదో అడ్డంగా ఉందే వేస్టు అని ఇది అవతల పారేసి ముష్టెత్తుకుంటూ ఉంటాడు. అంటే ఇప్పుడు వాడు చేసింది ఏముంది, ఇలా ముష్టెత్తుకు బతుకుతున్నాడేమి అంటే